చాలా మిస్ అయిపోయిన ఫీలింగ్ వచ్చిందంట జాన్సన్. ఇప్పుడు నాది కూడా అదే, చాలా రోజులైంది మీటింగ్ జరిగి అన్నట్టుంది. చాలా గ్యాప్ వచ్చింది కనబడుతుంది సార్. అయితే రాజేష్ గారు కొంచెం చూస్తుండీ, నేను ఫేస్బుక్ లైవ్ చేస్తాను. అందరికి వందనాలు సార్. ప్రభాకర్ అన్న ప్రైజ్ లాడ్ అన్న. హరిప్రసాద్ గారు వందనాలు. వీడియో రండి హరిప్రసాద్ గారు వందనాలండి. మేరీ ప్రకాష్ గారు వందనాలండి. వందనాలు బ్రదర్. బాగున్నానండి. అబ్బా ఎవరో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారా? మన ఇండ్లూరి ప్రభాకర్ గారిదే అయ్యా, మన గురువు గారిదే క్లాస్ సార్. సార్ ప్రభాకర్ గారు నమస్కారం అండి. సార్ ప్రజలే సార్, ఇండ్లూరి ప్రభాకర్ గారు ప్రజలే సార్. ప్రభాకర్ గారు గురువు గారు నమస్కారం. సార్ ప్రజలే సార్. అంటే జాన్ చార్లెస్ గారు ఎలా అంటే ఒక చేత్తో ఎలా అని ఇంకో చేత్తో ఎలా అంటున్నారు అన్నమాట. ఇంకా చేత నాకు ఇచ్చింది నాకు ఇవ్వండి అంటున్నారు. రెండు కూడా వాడబడుతున్నాయి సార్కి, జాన్ గారికి రెండు చేతులు వాడబడుతున్నాయి. వయసు ఇచ్చే పెద్దవారు కాబట్టి దీవెన. అవును సార్. ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ రీచ్ గా ఇది నేర్చుకుంటారు కాబట్టి మాకు నేర్పించండి సార్ అంటారు. నన్ను కూడా విపరీతంగా గౌరవిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చర్చ్ అట్మాస్ఫియర్ లో ఉంటాం రెగ్యులర్ గా. ఏమండి చర్చ్ అట్మాస్ఫియర్ లో ఎలా ఉంటది అంటే కొంచెం మనకంటే కొద్దిగా వయసు పెద్దవాళ్ళు ఉన్నారంటే మనం చాలా రెస్పెక్ట్ చేస్తాం. వాళ్ళు ఎప్పుడైనా ఏమండి బాగున్నారా అంటే అదేంటండి అంకుల్ మీరు ఎలా అంటున్నారు అండి అని వద్దు, నన్ను పేరు పెట్టి పిలవండి అని అంటాం మనం. మనకు అది ఒక అలవాటు. ఇక్కడ జాన్ చార్లెస్ గారు నన్ను పొగుడుతుంటే నేను తట్టుకోలేము. అలా కాదండి, వయసుతో వయసుతో నిమిత్తం లేకుండా గురువు గురువే ఒకటి. రెండవది లెర్నింగ్ ఈజ్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. రెండో దానికి ఒప్పుకుంటానండి, మొదటి దానికే ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే అన్నా ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ సార్. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీ పాట మీరు రాసిన దాన్ని కొద్దిగా మార్పు చేసి మీ పర్మిషన్ లేకుండా చేసారు. పర్మిషన్ ఏంటండి, మనందరం కలిసి చేస్తున్న పనే కదా. అందులో మీరు పెద్దలు, సీనియర్స్, మీరు సీనియర్స్, మీకు పూర్తి అధికారం ఉంది. అది కూడా మాకు గైడెన్స్. నైట్ నాకు ఎలా అంటే ఒక నాటుకోడి కనపడింది అంటే దాన్ని కట్ చేసి కూర వండుకోవడం గొప్పదా? అంతేతప్ప మీ పర్మిషన్ అడగలేదండి మేము. మీరు ఇచ్చిన ట్యూన్ వింటా ఉన్నాను, మీ ట్యూన్ వింటా ఉంటే నాకు మనసులో అదే మెదులుతుంది. సడన్ గా జాన్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ కనపడింది, అయితే దానిలో నీలి మేఘాలు ఏదో సంథింగ్ రాశారు. ఓకే ఓకే. ఇదిగా నాకు అది తట్టింది మనసుకి, అర్థవంతంగా లేదేమో, కొద్దిగా మార్పు చేసి చేస్తా ఉన్నాను సరే అని చెప్పి రికార్డ్ చేసి పెట్టేశాను. అబ్బాయి జరిగింది. అయ్యగారు ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్. ప్రభాకర్ గారు ఆశీర్వాదం. ప్రైజ్ లాడ్ అండి సార్. ఇప్పుడు ఇప్పుడు దాకా ఇచ్చిన అసైన్మెంట్స్ లో రాజేష్ గారు ఇచ్చిన అసైన్మెంట్స్ లో లిరిక్ రాసి దాన్ని గురువు లఘువులు కరెక్ట్ గా రాసి రాగంతో సహా చూపించింది మీరు ఒక్కలే. ఏమైనా అండి మనందరికి ఒక మంచి పని కల్పించారు శాలిన్ గారు. ఏమండి దానికి ఎంత బాగుందండి, ఇది బ్రెయిన్ ఎప్పుడు ఏదో ఒకటి పని జరుగుతూనే ఉంది, ఖాళీగా అయితే ఉండదు బ్రెయిన్. బాగానే పని పడుతుందండి బ్రెయిన్. బాగానే పని పడుతుంది, ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని. కొత్త వర్డ్ ఒకటి కనపడింది అండి చాలు, దాన్ని ఎలాగ పాటలో దూర్చుదామా, ఎక్కడ సెట్ చేద్దామా, ఇదే ఆలోచన. మనందరూ బిజీ అయిపోయారు, మేరీ గారు బిజీ అయిపోయారు. నిజంగానే ఇంటి పనులు
భర్తకు సేవ చేయాలి, పిల్లలకు సేవ చేయాలి, మనవులకు సేవ చేయాలి, ప్రభు సేవ చేయాలి. పాస్ గారు ఒక్క సంగతి అండి, పాటలు రాయడం విషయంలో మాత్రం శ్రమ అనుకోరండి, ఎందుకంటే ఇది హృదయానికి సంబంధించిన వ్యవహారం కదా. అవునండి, మనసుకు నచ్చిన పని ఎప్పుడు కూడా శ్రమలా ఉండదు. మిగతా పనులు కొంచెం ఒకవేళ లోడ్ అయితే అవ్వచ్చేమో గానీ ఈ పాటలు రాసే పని అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మేరీ గారు గాని మన జాన్ చార్లెస్ గారు గాని లేకపోతే రాజ్ కుమార్ గారు గాని రాజేష్ గారు గాని ఏమండి ఇంకొక ఎవరో ఉన్నారు సునీల్ గారు ఎవరో సుకుమార్ గారు, వీళ్ళ వీళ్ళ నేచర్ ఎలా కనపడింది అంటే నాకు, నేను ముందు అంటే నేను ముందు చిన్నప్పుడు పలకలు పెట్టి వెళ్ళాం కదా స్కూల్లో, ముందు ఉండాలంటే నా పలక ముందు ఉండాలని పెట్టి వాళ్ళం, అది ఎక్కడ ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఇది. దేనికి మహిమను సార్, లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ స్టార్ట్ అయిన తర్వాత అయ్యా ఈ గత వారంలో జరిగినంత బిజీ ఇంకెప్పుడు జరగలేదు సార్. గత వారంలో పోటా పోటీగా అసైన్మెంట్లు మీరు ఇవ్వడం, వాళ్ళు సబ్మిట్ చేయడం, అయ్యో చాలా బాగా జరిగింది. అంతకు ముందు మీరు అసైన్మెంట్ ఇచ్చిన ఎవరు పట్టించుకునేవారు కాదు, పట్టించుకోలేదు. అంతకుముందు ఫలానా రాగం తీసుకోండి, ఫలానా సబ్జెక్ట్ తీసుకోండి రాయండి, మీకు దిక్కు లేకుండా అయిపోయింది ఆ టైంలో. అంటే ఏమైందంటే అండి, ఈ గురువు లాగుల మీద పట్టు వచ్చేసిందండి మన వాళ్ళకి, అది అది దాని మీద ఇక అసైన్మెంట్ రాయాలని ఆతృత పెరిగింది. అంటే అసైన్మెంట్ రాయడానికి కావాల్సిన సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు, ఉంది ఉంది అదంతే. అంతకు ముందు అది కష్టంగా ఉండేది, అవును, ఊహించుకుని రాయాల్సి వచ్చేది. ఇప్పుడు లెక్కించలేని స్తోత్రం రాగ మీద రాయమని వారు, అది చాలా డిఫికల్ట్ అయిపోయిందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రాగంలో పాడతారు, అది మేరీ గారు అయితే ఇరికించి కూడా రాయగలరు, ఇరికించి రాసేసి కరెక్ట్ గా రాసేసారు అనుకోగలరు. కొలవడానికి అక్కడ స్కేల్ లేదు కదా, గురువు లాగా అయితే ఇప్పుడు స్కేల్ సచ్చినట్టు తప్పు నొప్పుగా వస్తుందే, అప్పుడు మీరు తప్పు అని చెప్పడం లేదు, ఇష్టమలేదు. దాంతో పాటు ప్రాస క్లాసులు కూడా చాలా హెల్ప్ చేసాయండి, రాస పట్టుకొని లఘువులు గురువులను పట్టుకొని రాస్తుంటే ఉత్సాహం పెరుగుతుంది. మీరు ఇచ్చిన అసైన్మెంట్ కి సంబంధించి గురువు లఘువులతో పాటు ట్యూన్ కూడా ఇచ్చారు ఇక్కడ రాజ్ కుమార్ గారు, జాన్ గారు, సిస్టర్ మేరీ గారు కొద్దిగా యాక్టివ్ గా రాశారు, ఇంకొక బ్రదర్ ఎవరో ఉన్నారు చిరంజీవి గారు రాశారు. నేను ఒక చిన్న మాట అడుగుదాం అనుకుంటున్నాను వీళ్ళని, చెప్పండి సార్. మీరు గురువు లఘువులను బేస్ చేసుకునే రాశారా, ఇచ్చిన ట్యూన్ ప్రకారం రాశారా? చిన్న ప్రశ్న. నేనైతే ఒక పద్ధతిలో చేశానండి, మొదట ఏంటంటే గురువు లఘువులను బేస్ చేసుకుని అక్షరాలన్నీ రాసుకున్నానండి, రాసుకున్నాక ఆ రాగానికి అది అన్వయిస్తుందో లేదో దాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేశానండి. ఓకే, వెరీ గుడ్. అందుకే ఒకసారి వర్క్ షాప్ రాజేష్ గారు సార్, మరి మరి మనలో ప్రభాకర్ గారు వచ్చారు, ఆయన మన కోసం వెయిట్ చేస్తున్నారు, మన గురువు గారిని ఏమో మనం అలాగా రాసు గంటలు చెప్పకూడదు, 40 నిమిషాలే ప్రభాకర్ అది కూడా లెక్క. నమస్తే, హలో. ప్రార్థన చేసుకుని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం అండి. నేనే చేయను, లాస్ట్ టైం చేశాను. ఏంటి వారం ప్రారంభంలో మీరు ఏంటి? ఓకే ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహానుద్ర కృపగల దేవ, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. లిరిక్ రైటర్స్ వర్క్షాప్ మరలా ఈ వారం ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి మాకు అనుగ్రహించిన దేవ, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి మరి పాస్టర్ కాలేం ఇజ్రాయల్ గారికి, తమ్ముడు తాతపూడి రాజేష్ గారికి, అలాగే సోదరుడు ఎండ్లూరు ప్రభాకర్ గారికి మీ యొక్క నడిపింపుని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి ప్రభు, మేము తలపెట్టినటువంటి మేము పూనుకున్నటువంటి ఈ కార్యక్రమం నీ మహిమార్థమై నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మేము చేసేటటువంటి ప్రయత్నంగా మేము భావిస్తున్నాం ప్రభా. ప్రతి వారి యొక్క తలంపుల్ని మీకు అనుకూలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఈరోజు నుంచి మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా
ఈ వారం వరకు ప్రభా మీ కాపుదలలో ఈ కార్యక్రమాన్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొని నా తండ్రి ఈ కార్యక్రమం ద్వారా మేలు పొందే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరిన్ని విషయాలు లోతుగా మేము చర్చించుకోవడానికి వాటిని అనుసరించి నీకు మహిమార్థమైనటువంటి గీతాలు వ్రాయడానికి ప్రభా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, కృప చూపండి, కనికరించండి, నీ కాపుదలలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఉన్న తండ్రి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ప్రతి సోదరుని, ప్రతి సోదరిని మీరే ఆశీర్వదించమని ఈ కార్యక్రమం అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభాకర్ గారు క్లాస్ తీసుకుంటారా? బ్రహ్మాండం కనపడుతుంది. ప్రభాకర్ గారు ఇప్పుడు మీ అందరి స్క్రీన్ మీద ప్రభాకర్ గారు ఫోటో స్పాట్ లైట్ అయింది కదండి. ఓకే, అందరికి వందనాలండి. ఈ సాయంకాలం మరి నేను టయానికే రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి షాలెం ఇజ్రాయెల్ అయ్య గారికి అండ్ తాతపూడి రాజేష్ గారికి వందనాలు, కృతజ్ఞతలు. నేను మీ అందరికంటే తెలియగలవాడిని, తెలిసిన వాడిని మీరు అనుకోవద్దు. కాకపోతే నేను ఆల్రెడీ టీచింగ్ లో ఉన్నాను కాబట్టి చెప్పడానికి ముందుకు వచ్చాను. అంతేగాని నేను మీకంటే ఎక్కువ తెలుసని కానీ లేకపోతే గొప్పవనని కానీ మీరు ఏ రకంగా భావించకూడదు అన్నది నా అభిప్రాయం. ఈ ఛందస్సు అంటే మనం ఏదైతే ఇప్పుడు చెప్పాలనుకుంటున్నామో అది మనం వరుసగా నాలుగు రోజులు చెప్తాను. ఆఖరి రెండు రోజులు కానీ ఆఖరి మూడు రోజులు కానీ మీకు ప్రాక్టీస్ కూడా ఇస్తా. అంటే ప్రాక్టీస్ ఇవ్వడం వల్ల మీరు మంచి పాటలు రాయడానికి అవకాశం ఉంటుంది. సార్ మీ కెమెరా మరికొంచెం జరుపుకోవచ్చు, ఈ గోడ కనబడకుండా, ఈ గోడ కనబడకుండా. అంటే అప్పుడు అంటే ఇప్పుడు ఆ పొజిషన్ మీరు మీరు అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయిపోతున్నారు అన్నమాట. పర్లేదు, మన బోర్డు ఇంపార్టెంట్ కదా. అంటే అయితే బోర్డు మరి కొంచెం సెంటర్కి వచ్చేలా చూడండి సార్. ఆ కెమెరా కొంచెం ముందు కూడా జరపచ్చు, అప్పుడు బోర్డు ఇంకొంచెం పెద్దగా కనబడేలా చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఇది ఇంకా ముందు జరపమంటారా? అంటే ఇప్పుడు ఏమైందంటే మీరున్న సైడ్ కాక ఆపోజిట్ సైడ్ చాలా వేస్ట్ గా వెళ్ళిపోతుంది. అది అది వేస్ట్ అవుతుంది. అర్థమైంది అర్థమైంది. ఎస్ ఎస్ ఇంకా తిప్పండి, ఇంకా కొంచెం ఇంకొంచెం తిప్పండి, ఇంకొక ఇంకొక రెండు అంగుళాలు తిప్పొచ్చు, ఇంకా ఇంకా కొంచెం తిప్పొచ్చు, ఇంకా తిప్పండి, ఇంకా 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 ఉంది, ఛాన్స్ ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఛాన్స్ ఉందండి. సరిపోతుంది, ఇప్పుడు మీరు మాకు కనబడతారు, బోర్డు ఉంటది, సరిపోతుందండి. ఓకే అండి, మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ మనం ఛందస్సు గురించి చెప్పుకోకముందు దానికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మొట్టమొదటిది పాట రాయడానికి లేక పాటలు రాయడానికి గేయం రాయడానికి పాండిత్యం అవసరమా, ఛందస్సు అవసరమా, అవి వింటేనే మనం పాట రాయగలుగుతామా, అవి లేకపోతే పాట రాయలేమా, పాటలు రాసే వాళ్ళందరూ కూడా ఛందస్సును ఉపయోగించే రాస్తున్నారా? ఇప్పుడు చాలా పాటలు మనకి చాలా మంది రాస్తా ఉన్నారు. మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఆంధ్రదేశంలో అన్ని పాటలు కలిపి 270,000 పైగా పాటలు ఉన్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం.
1990 నాటికి ఆంధ్రదేశంలో 75,000 పాటలు ఉన్నాయి. 75,000 పాటల్లో మనకు ముద్రితమైనటువంటి పాటలు ఇంచుమించు అంటే ముద్రితమైతే పుస్తక రూపంలో ముద్రితమైన పాటలు 25,000 మంది 25,000 పాటలు ఆయా సంఘస్థులు లేకపోతే ఆయా మిషన్స్ వారు వాళ్ళు సభలు పెట్టినప్పుడు వాళ్ళు లోకల్ గా ప్రింట్ చేసుకునేటువంటి పాటల పుస్తకాలకు సంబంధించివి అవి ఒక 50,000కు పైగా ఉంటాయని ఒక సమాచారం. ఇప్పుడైతే 275,000 పాటలు ఉన్నట్టుగా అంచనా వేయబడింది. ఈ 275,000 పాటలకు సంబంధించి స్థానికంగా గానీ సార్వత్రికంగా గానీ అన్ని టైప్ అయినటువంటి పాటలే. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా సభలు పెట్టుకున్నప్పుడు చిన్నపాటి పాటల పుస్తకం వేస్తూ ఉన్నారు. అలా కాకుండా సంఘంలో పాడుకోవడానికి పాటల పుస్తకాలు వేసుకుంటున్నారు. సార్ నా మాట వినబడుతుందా సార్? కాబట్టి పాటలు రాసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఛందస్సు ఉపయోగిస్తున్నారా, వాళ్ళ దగ్గర పాండిత్యం ఉందా అనేది మనం ఆలోచన చేస్తే మనం ఈ మొత్తం ఈ 4-5 రోజులు క్లాసులకు సంబంధించి మీరు ప్రధానంగా బండగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆటలు రాయడానికి పాండిత్యము ఛందస్సు అనేది ఇది పాట రాసే కవికి ఒక 50% మాత్రమే ఉపయోగం. కొన్నిసార్లు ఆ కవి సామర్థ్యాన్ని బట్టి ఇది కొన్నిసార్లు 25% మాత్రమే ఉపయోగం అవుతుంది. కొన్నిసార్లు కవి సామర్థ్యాన్ని బట్టి 50% ఉపయోగం అవుతుంది. కొన్నిసార్లు పామరులు కూడా పాటలు రాస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో చాలా పాటలు వస్తున్నాయి. చాలా మంది పల్లెటూరుల నుంచి వచ్చి పాటలు క్యాసెట్లు చేస్తున్నారు. వాళ్ళు చదువుకున్న చదువు కేవలం 5-6 తరగతులు లేక 10 తరగతులే, కానీ అద్భుతమైన పాటలు రాస్తున్నారు. వాళ్ళకి ఛందస్సు తెలియదు అయినా రాస్తున్నారు. అయితే మరి ఎలా రాస్తున్నారు ఏమిటి అంటే పాటలు రాయడానికి పాండిత్యము లేదా ఛందస్సు అనేది ఒక 50% ఉపయోగం అనుకుంటే మిగతా 50% ఉండవలసింది సృజనాత్మకత ఉండాలి. పాటలు రాయడానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణము సృజనాత్మకత. ఇప్పుడు మీరందరూ ఈ క్లాసుకు వచ్చారంటే మీలో సృజనాత్మకత ఉంది. సృజనాత్మకత లేకపోతే పాటలు రాయాలన్న కుతూహలం లేకపోతే దానికి చాలా అర్థాలు ఉన్నాయండి. కుతూహలము, ఆశ, రాయాలన్న కోరిక, ఆ తలంపు, మీరు ఏ పేరును పెట్టండి, దానికి సార్వత్రిక పదము సృజనాత్మకత. రాయాలి అన్న సృజనాత్మకత ఉంటే సృజనాత్మకతలో నుంచి పుట్టేటటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉంటుంది పాట రాసే వాళ్ళకి. సృజనాత్మకత ఉన్నటువంటి వాడు అతనిలో దేవుడే ఒక లక్షణం పెడతాడు. రాయాలి అన్న కోరిక ఎవరికైతే ఉంటుందో ఆ రాయాలి అన్న కోరిక కలిగినటువంటి వాడికి దేవుడు పెట్టినటువంటి లక్షణం ఏంటంటే పాట రాయాలన్నటువంటి వాడికి లయ. పాటలో పాట అనగానే మనకు శృతి, లయ, దరువు అనే మూడు ఉంటాయి, మీ అందరికి తెలుసు. లయ ఉంటుంది. లయ అనేది మనకు తెలుసు 1, 2, 3, 4 ఇవి లయ అంటే 1, 2, 3, 4 8 అంకెలు కలిగినటువంటి లయ ఉంటుంది, 3 అంకెలు కలిగిన లయ ఉంటుంది. అంటే పాటను బట్టి మనం చెప్పలేము, అది రాసేటప్పుడు వస్తుంది. కాబట్టి లయ అనేది ఒకటి ఉంటుంది. ఆ లయలో ఎవరైతే పాటలు రాస్తారో ఆ పాట రాసేటప్పుడు ఆటోమేటిక్గా అతనికి ఛందస్సు వస్తుంది.
అతను తెలియకుండానే చందస్సు వస్తుంది. ఇది మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి పాట రాయడానికి పాండిత్యము మరియు ఛందస్సు ఇది 50% ఉపయోగం అనుకుంటే మిగతా 50% ఉండవలసిన లక్షణం సృజనాత్మకత. సృజనాత్మకత అంటే రాయాలన్న కుతూహలము. ఈ కుతూహలంలో ఉండేటటువంటి ప్రధాన లక్షణం అతను రాయడానికి పూనుకున్నప్పుడు అతనిలో దేవుడు ఒక లక్షణం ఉంచుతాడు, అది లయ అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పాట రాసేటప్పుడు లయ ఉంటుంది. లయలో ఎవరైతే పాట రాస్తారో ఆటోమేటిక్ గా ఆ పాటలో ఛందస్సు ఇమిడి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మీరు గమనించాలి. లయ ఎప్పుడు పుట్టింది అంటే పాండిత్యం పుట్టక ముందు, అసలు ఈ సాహిత్యమే పుట్టక ముందు పాట పుట్టింది. ఆది మానవుడు చదువుకోలేదు, చదువుకోకపోయినటువంటి ఆది మానవుల్లో రాగం పుట్టింది, రాగంలో లయ ఉంది. కాబట్టి పాట పామరుడి మదిలో నుంచి పుట్టినటువంటిది. పాటలో భావానికి పుస్తకంలో ఉండేటువంటి పాండిత్యానికి సంబంధమే లేదు. పాట అనేది ఒక వ్యక్తి యొక్క ఊహలో నుంచి పుట్టినటువంటి, అతని యొక్క సృజనాత్మకతలో నుంచి పుట్టినటువంటి. కాబట్టి పాట రాయడానికి పాండిత్యం అవసరం అనే మాటను మరలా మీకు గుర్తు చేస్తే 50% అవసరం అని నేను మీకు చెబుతున్నాను. సరే, ఇది కన్ఫర్మ్ చేసుకున్నాం. పాట రాయడానికి మొట్టమొదట ఉండవలసింది సృజనాత్మకత. రెండవది పాండిత్యము. ఛందస్సు ఈ రెండు ఉండాలి. సృజనాత్మకత అనే దాన్ని మనం మళ్ళా మనం విడదీసినప్పుడు సృజనాత్మకత అంటే రాయాలి అనేటటువంటి కుతూహలము. రాయాలి అనేటటువంటి కుతూహలము ఉంటే సరిపోదు, రాసేటప్పుడు అతనికి అవగాహన ఉండాలి. అవగాహన ఉండాలి అంటే తాను ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పేదాని మీద అవగాహన ఉండాలి. మొట్టమొదటి మానవుడు ఆదాము పాట పాడాడు. ఆ పాట స్త్రీని చూడగానే నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము అన్నాడు. ఆయన ఏమి పెన్ను పేపర్ తీసుకొని పాండిత్య రూపంలో ఛందస్సు రూపంలో ఆ పాట రాయలేదు. ఆటోమేటిక్గా తన ఆసువుగా చెప్పాడు. అంటే ఈ సృజనాత్మకతలో ఉండేటటువంటి ప్రధానమైన లక్షణం ఏంటంటే తాను ఏ అంశమైతే చెప్పదలుచుకున్నాడో ఆ అంశం మీద అవగాహన ఉండాలి. ఆ స్త్రీని చూడగానే ఆదాము పుట్టినటువంటిది ఏమంటారంటే నాకులాగే ఉంది అని అనుకొని ఏమన్నాడంటే నా ఎముకలలో ఒక ఎముక అన్నాడు. కాబట్టి ఏ కవి అయినా పాట రాసేటప్పుడు తాను చెప్పదలుచుకున్నటువంటి విషయం మీద అవగాహన ఉండాలి. కాబట్టి సృజనాత్మకతలో ఉండవలసింది అవగాహన ఉండాలి, తాను చెప్పదలుచుకున్న విషయాన్ని. రెండు, భాష మీద పట్టు ఉండాలి. భాష మీద పట్టు అంటే పదాల మీద పట్టు. ఆ పదాలు లోకంలో ప్రచారంలో ఉన్న పదాలు కానివ్వండి, పుస్తక రూపంలో ఉండే పదాలు కానివ్వండి. మనం సహజంగా దేవుని కీర్తించేటప్పుడు లోకంలో ఉండేటటువంటి పదాలు తక్కువగా వాడతాము, పుస్తకంలో ఉండేటటువంటి పదాలు ఎక్కువగా వాడతాం. అంటే భాషా సంబంధమైన పదాలు ఎక్కువగా వాడతాం, డిక్షనరీ రూపంలో ఉండేటటువంటి పదాలే ఎక్కువగా వాడతాం. అంచేత ఈ పుస్తక రూపంలో ఉండేటటువంటి పదాలు మనం ఎక్కువ వాడాలి అనుకుంటే విస్తారంగా మనం సాహిత్యాన్ని లేక పుస్తకాల్ని అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి మాసిలామణి గారు రాసినటువంటి పాట మీరు ఒకసారి గమనిస్తే భాసిల్యను శిలవలో పాపక్షమ అనే లైన్ మీరు చూడండి. అంటే ఏ లైన్ అనేది చెప్పుకోవచ్చు అనుకోండి. ఇక్కడ మీకు అర్థం అవడానికి ఈ పాట మీకు తెలుసుగాడు చెబుతున్నా. భాసిల్యన పదం సహజంగా ప్రచారంలో ఉండే పదం కాదు. భాసిల్యను శిలవలో పాపక్షమ
కాబట్టి ఇందులో బాగా ప్రచారంలో ఉన్నటువంటి పదాలు శిలువ భాసిల్యను శిలువలో పాపక్షమ పాపం అనే పదం ప్రచారంలో ఉంది భాసిల్యను అనే పదం ప్రచారంలో లేదు క్షమించడం కూడా పెద్దగా ప్రచారంలో అంటే ప్రచారం మీన్స్ ప్రజల నానుడి పదం కాదు అస్తమానం వాడుకునే పదం కాదు అది కాబట్టి పాట రాసేటప్పుడు రెండు రకాలుగా రాయొచ్చు అచ్చమైనటువంటి ప్రజల భాషలో పాట రాయొచ్చు అచ్చమైనటువంటి భాషాధ్యయనంతో కూడుకున్నటువంటి పాట రాయొచ్చు ఏ పాట రాసినా జనరంజకంగా రాస్తాం కాబట్టి అది ప్రజల్లోకి వెళ్తుంది జనరంజకంగా రాయడం అంటే అర్థం ఏంటంటే మనం ప్రజల మాటలతో పాటలు రాసినా లేకపోతే పుస్తక సంబంధమైన భాషతో పాటలు రాసినా ఏ రూపంలో పాటలు రాసినా అందులో లయ ఉంటుంది కాబట్టి లయలో లయ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పాటకి పాండిత్యము ఛందస్సు కుదురుతుంది కాబట్టి సాధారణంగా ఆటోమేటిక్గా వస్తుంది కుదురుతుంది కాబట్టి ఆ పాట ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాట రాసేటప్పుడు ఇవి ప్రధానం తర్వాత పాటలో మనం పాట రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే పాండిత్యం మనకు ప్రధానం కాదు పాటలో పాండిత్యం ప్రధానం కాదు గుర్తుపెట్టుకోవాలి మీరు పాట రాసేటప్పుడు పాండిత్యం ప్రధానం కాదు భావమే ప్రధానం నువ్వు మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో భావం ప్రధానం కాబట్టి మీరైనా నేనైనా ఎవరైనా పాట రాసేటప్పుడు పాటలో ఉండవలసినటువంటి మరి యొక్క లక్షణము పాండిత్యం ప్రధానమైన లక్షణం కాదు పాండిత్యం ఉండకూడదే కాదు పాండిత్యం ఉండొచ్చు కానీ మీరు పాండిత్యంలో రాసిన ప్రజల భాషలో రాసిన అందులో భావమే ప్రధానమైంది ఏ రూపంలో పాటకైనా మీరు గుర్తుపెట్టుకోండి పామర రూపంలో ఉండే భాషలో రాసిన శిష్ట సాహిత్యంలో మీరు పాట రాసిన అందులో ఉండవలసిన ప్రధానమైన లక్షణం భావమే ఉండాలి కానీ పాండిత్యం ఉండి అందులో భావం లేదనుకోండి శుద్ధ దండగది మీరు ఆంధ్రకేశ కీర్తనలో పాటలు చూస్తే విస్తారమైన పాండిత్యం కలిగినటువంటి పాటలో మనము ఇదేంట్రా ఇంత పాండిత్యం ఉంది ఈ పాటలో ఇందులో భావం ఉందా అని మనం పై పైన చూస్తే అలా అనుకుంటాం కానీ ఎంత పాండిత్యం ఉందో దానికి పదంతలు ఆ పాటలో భావం ఇమిడి ఉంటుంది పాటకు ఉండవలసిన మరి ఒక ప్రధానమైన లక్ష్యం భావమే కానీ పాండిత్యం కాదు అలానే పాండిత్యం ఉండకూడదని కాదు రెండు సమపాలలో ఉండవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి పాటలో పాండిత్యం ఉండాలి భావం ఉండాలి భావమే ప్రధానమైంది పాండిత్యం ద్వితీయమైనది అనే విషయాన్ని మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది ఉదాహరణకి రారే మన యేసు స్వామిని చూతాము రారే అనే పాట మీరు పురుషోత్తమ్ చౌదరి గారి పాట ఒకసారి లైన్లో ఉండండి మన యేసు స్వామిని చూతాము కోర్కెలు రా ప్రియులారా పేర్మిని పాడండి సార్ పాడండి ఊరిమి భక్తుల చేరు విందట భూరి దయామృత సారములులికే చారు కటాక్ష విశాలేక్షనుడట నారములకు నర నారీజనులకు తారక మసగను దాని పిలుపు దారు పాపమారణ్యమునకు
ఆరు చిచ్చుగా కల్పిన వాడట ఘోర దరిద్ర కూల్చెడి వాడట సారంభగు తన సభకు మకుటమట రారే మన యేసు స్వామి సూతాము కోర్కేలోరా ప్రియులారాపేర్మిని. ఈ పాట విస్తారమైన పాండిత్యం కలిగినటువంటి పాట. ఎంత పాండిత్యం ఉందో అంతకంటే పదంతలు భావం కలిగినటువంటి పాట. అయితే పాండిత్యం ఉండి భావం లేని పాటలు ఉన్నాయి. అలా చెబితే ఆ కవిని మనం విమర్శించిన వాళ్ళు అవుతాము. రెండవది మనమే నా మనసాక్షికి నేనే వాడికంటే నువ్వు గొప్పడం ఏంటరా అని అనిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఫోర్స్ నేను చెప్పడం లేదు. మనకు అది అవసరం లేదు కూడా. ఒక వ్యక్తిని ఏ రకంగానూ మనం తక్కువ చేసి చెప్పడానికి వీల్లేదు. అయితే పాండిత్యము లేకుండా మొట్టమొదటి, మూడోది భావం లేకుండా పాండిత్యం లేకుండా తర్వాత ఛందస్సు లేకుండా శూన్యమైన పాటలు కోకొల్లలుగా ఉన్నాయి ఇప్పటి కాలంలో. వీటిని శూన్యమైన పాటలు అంటారు. శూన్యమైన పాటలు అంటే అర్థం ఏమిటంటే భావం ఉండదు అందులో. భావం లేకపోవడం ఏంటండి అని అంటారేమో. పడిగట్టు పదాలు ఉంటాయి అందులో. మీరు ఎప్పుడు చూసినా దావీదు మహారాజు వాడినటువంటి పదాల సముదాయమే అటు ఇటు ఇటు అటు తిప్పి రాస్తారు. పడిగట్టు పదాలు అంటారు, ఆల్రెడీ వాడుకలో ఉన్నటువంటి పదాలు. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, మనం ఏ పదం రాసినా వాడుకలో ఉన్న పదమే కానీ ఆ పదం యొక్క సౌష్టవము మనం ఎరిగి ఉండాలి. సౌష్టవం అంటే రాసే పద్ధతి ఉండాలి. ప్రభు ప్రేమ తొలికేక, మీకు పాట తెలుసు, ఆ ప్రభు ప్రేమ తొలికేక, ప్రభువు ప్రేమ కేక మనకు తెలిసిన పదాలే. ఆ పదాల యొక్క సౌష్టవం కూర్చే ఆ పద్ధతి మనకు ఎరిగి ఉండాలి. ఆ పద్ధతి లేకుండా పడిగట్టు పదాలతో పాటు అందులో ఒక్క పర్సెంట్ కూడా పాండిత్యం ఉండదు, ఒక్క పర్సెంట్ కూడా ఛందస్సే ఉండదు. కాబట్టి భావం బొత్తిగా ఉండదు, పాండిత్యం ఉండదు, ఛందస్సు ఉండదు. వీటిని శూన్యమైన పాటలు అంటారు, శూన్య కీర్తనలు అంట. ఇప్పుడు ఉండేటటువంటి రాసేటటువంటి ఇందాక 275,000 కీర్తనల్లో పాండిత్యం కలిగినటువంటి పాటలు, అంటే ఈ సంవత్సరం ఎవరో రివ్యూ ఇచ్చారండి, నేను నెట్లో చదివాను ఒక చోట, ఒక గొప్ప ఆయన 600 క్రైస్తవ కీర్తనలు తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆధునిక కాలంలో రాసినటువంటి క్రైస్తవ కీర్తనలు నేను చెప్పేది. ఈ 600 క్రైస్తవ కీర్తనలు తీసుకుని ఇందులో భావాన్ని పరిశీలన చేసి, పాండిత్యాన్ని పరిశీలన చేసి, ఛందస్సును పరిశీలన చేస్తే ఒట్టి భావం కలిగిన, ఛందస్సు లేకపోయినా భావం కలిగిన పాటలు 600 పాటలో ఒక 18 పాటలు తేల్చాడు ఆయన. మొత్తం అన్ని కలిపితే ఒక 23 పాటలు తేల్చాడు మొత్తానికి. అంటే అద్భుతమైన భావం కలిగినటువంటి పాటలు, అద్భుతమైనటువంటి భావంతో పాటు కొద్దిగా గొప్ప పాండిత్యం ఉన్నటువంటి పాటలు. పాండిత్యం అంటే ఏమి లేదండి, ఒక శ్రేష్టమైన పదాల పొందికే పాండిత్యం అంటే గుర్తుపెట్టుకో. కాబట్టి కొద్ది గొప్ప పాండిత్యం ఉన్నటువంటి పాటలు, కొద్ది గొప్ప ఛందస్సు ఉన్నటువంటి పాటలు, ఈ 600 పాటల్లో 23 పాటలు ఉన్నాయని ఒక ఆయన తేల్చాడు. ఇప్పుడు మీరు పాట రాయడానికి మీరందరూ ఉన్నారు, మీరందరూ గొప్పవాళ్ళు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాసిన పాటలన్నీ గొప్ప పాటలు అవ్వాలని రూలే లేదండి. మన పాటలు రాస్తూ ఉండగా, అంటే సాధన చేస్తూ ఉండగా, మనం రాసిన 50 పాటలు ఉన్నాయనుకోండి, అందులో శ్రేష్టమైన పాటలు ఒక 10 తీసుకురావచ్చు, అందులో అనుమానం లేదు. కొంతమంది పెన్ను రాయడం ప్రారంభిస్తే
వాళ్ళు ప్రారంభించడమే ఆలస్యం. అసలు అద్భుతమైన భావము, అద్భుతమైన పాండిత్యము, అద్భుతమైనటువంటి ఛందస్సు వాళ్ళు ప్రతి పదంలో తొనికిసలాడుతుంది. డాక్టర్ సినారే గారు, సి నారాయణ రెడ్డి గారు అటువంటి గొప్ప వ్యక్తి. ఆయన రాయడమే ఆలస్యము, ఆయన ఏది రాసినా కూడా అందులో భావం ఉండేది, పాండిత్యం ఉండేది, తర్వాత అందులో ఛందస్సు ఉండేది అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. కాబట్టి పాటలకు ఉండవలసింది ప్రధానమైనటువంటి అంశం 80% అనుకోండి పోని భావం ఉండాలి, మిగతాది పాండిత్యం ఛందస్సు ఉండాలి. సార్ ఒకవేళ మీకు గురుగారు రాజేష్ గారు సార్ చెప్పండి వాయిస్ ఎక్కువ అవుతుందా స్లోగా ఉందా? బాగుంది, క్లియర్ గా ఉంది. అంటే నాకు హెల్త్ బాగోలేదు, జలుబు బాగోలేదు. ఓకే ఓకే. తర్వాత మీరు ఎవరు పాట రాసినా పాట రాసేటప్పుడు నాలుగో లక్షణం ఏ ఉండాలంటే అండి, ద్విత్వాక్షరాలు రాయడానికి మీరు ఆసక్తి చూపకూడదు. ద్విత్వాక్షరాలు రాయకూడదు అంటే రాయకూడదంటే నా ఉద్దేశం మరీ రాయకూడదని కాదు, సాధారణంగా మీరు ద్విత్వాక్షరాలని ఒమిట్ చేయండి, వాటిని రాయకుండా ఉండటానికే ప్రయత్నం చేయండి. ద్విత్వాక్షరాల కంటే సరళాక్షరాలే ఎక్కువగా వాడడానికి ప్రయత్నం చేయండి. పాట రాసేవాడు ఎవరైనా అలల పైన నడిచిన నాదు ఏసయ్యా అనే పాట ఒకటి ఉంది, ప్రేమ్ సాగర్ గారు రాశారు అలల పైన నడిచిన నాదు ఏసయ్యా. రాజేష్ గారు ప్రేమ్ సాగర్ గారు తెలుసా మీకు? తెలుసు సార్, ప్రేమ్ సాగర్ గారు. ఆ ప్రేమ్ సాగర్ గారు కాకినాడ వాస్తవీలు, ఆయన రంపచోడవరం కాదు మారేడుమిల్లి సేవ చేశారు ఆయన. అలల పైన నడిచిన నాదు ఏసయ్య, అలలు అంటే సరళాక్షరాలు, ద్విత్వాక్షరాలు కొన్నిసార్లు పడతాయి. అంటే ద్విత్వాక్షరాలు ఎందుకు వాడకూడదండి? ఆంధ్రప్రదేశ్ క్షేత్రంలో అన్ని ద్విత్వాక్షరాలు ఎక్కువగా వాడారు కదా అని మీరు అడగచ్చు. కాలం మారే కొద్దీ మనిషి యొక్క అభిరుచి మారుతుంది, కాలం మారే కొద్దీ ఒక వ్యక్తి యొక్క అవగాహన శక్తి కూడా మార్చుకుంటాడు కాబట్టి. ఎందుకంటే కాలం వేగంగా ఒక వ్యక్తి కాలాన్ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు, మన పూర్వకాలంలో కాలాన్ని చాలా నెమ్మదిగా దాన్ని మన అవగాహన చేసుకునేవాళ్ళం, రిసీవ్ చేసుకునేవాళ్ళం. పని ఒత్తిడి వల్ల, రకరకాల ఉద్యోగ బాధ్యతల వల్ల సమయం లేని కారణాన్ని బట్టి వ్యక్తులు ఎవరైనా కూడా మరి కాలాన్ని దాన్ని వేగంగా రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి, ఆ వేగంగా రిసీవ్ చేసుకునే క్రమంలో ఇటువంటి కఠినమైన పదాలు వాడితే అక్కడ పడేస్తాడు. పాట బాగున్నా కూడా కాసేపు వింటాడు కానీ ఆడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయలేడు, దాన్ని తన హృదయంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయలేడు. ఎందుకంటే కఠినమైన పదాలు, దాని మీద సమయం కేటాయించలేడు. అంచేత పాట రాసేటప్పుడు ద్విత్వాక్షరాలు ఒక అవసరం అనుకుంటే 20% 30% మీరు వాడండి, అవసరం అనుకుంటే 40% వాడండి. లేదు మీ సాటిస్ఫాక్షన్ కోసం, నేను దమ్మున్నటువంటి పాటలు రాయగలను, నా దగ్గర శక్తి సామర్థ్యం ఉంది, నా దగ్గర భాష ఉంది, నా దగ్గర పాండిత్యం ఉంది, ఇవి కూడా రాయగలను అనుకున్నప్పుడు రాసుకోండి. కానీ సాధారణంగా పాట రాసేటప్పుడు మీరు సరళాక్షరాలు వాడటానికి ప్రయత్నం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందువల్లంటే పాట పాటలో భావాన్ని వ్యక్తీకరించడానికి సరళాక్షరాలు ప్రధానమైనటువంటి వాహకాలుగా ఉంటాయి. సరళాక్షరాలే ఒక భావాన్ని వ్యక్తికి మధ్య చాలా త్వరగా ఈ భావాన్ని ప్రసారం చేస్తాయి సరళాక్షరాలు. ద్విత్వాక్షరాల కంటే మనసు పెట్టాలి, మైండ్ పెట్టాలి, తర్వాత మన కన్ను పెట్టాలి, అవగాహన చేసుకోవాలి, కొన్నిసార్లు అవసరమైతే డిక్షనరీ కూడా చూడాలి. కాబట్టి పాట రాసేటప్పుడు ద్విత్వాక్షరాల కంటే సరళాక్షరాలు మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. ఆల్రెడీ రాజేష్ గారు ద్విత్వాక్షరాలు అంటే ఏమిటి, సరళాక్షరాలు అంటే ఏమిటి మీకు చెప్పారు. నేను కూడా మరలా చెబుతాను, చెప్పేటప్పుడు ఆల్రెడీ విన్న వాళ్ళకి ఇంకా దమ్ము వస్తుంది, వింటే రెండోసారి వినని వాళ్ళకి మీకు అది అవగాహనగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత పాట రాసేటప్పుడు ఉండవలసినటువంటి
మరి యొక్క లక్షణం ఏంటంటే మీరు ఏ పాట రాసినా భావం అనేది ఉండాలని చెప్పాను కదండి. ఈ భావం ఎలా ఉండాలి? ఎప్పుడు పాట రాసినా కూడా భావం ఒక మోస్తరుగా ఉండకూడదు. భావం ఎప్పుడు గొప్పగానే ఉండాలి, గొప్పగా ఉండాలి భావం. ఇప్పుడు పాటలో మీరు ఏ పాట తీసుకున్నా ఆ పాటలో భావం గొప్పగా ఉండాలి. ఉదాహరణకి పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచిన నాతో నుండ నిరంతరమును నడిపించును, మరలా వచ్చి వేసుకొని పోవును. చాలా సరళమైనటువంటి పదాలండి ఇవన్నీ, కానీ ఎంత అద్భుతమైనటువంటి భావం అంటే పరమజీవము నాకు నివ్వ, తిరిగి లేచిన నాతో నుండ. అసలు ఎలా కుదిరిచాడండి, ఖండగతిలో రాశాడు ఈ పాట. అది ఎంత బ్యూటిఫుల్ గా కవి రాశాడంటే మీకు ఒక వచనం, మీ మనందరికి బాగా పరిచయమైనటువంటి వచనమే, నరులెల్లరూ నన్ను విడిచినను, నరులెల్లరూ నన్ను విడిచినను, శరీరము కుల్లి కృషించినను. ఎంత సరళమైన పదాలండి. హరించినను నా ఐశ్వర్యము, విరోధి వలె నన్ను విడిచినను. కాబట్టి ఇటువంటి సరళమైన పదాలు వాడటం వల్ల భావం గొప్పగా ఉంటుంది. కాబట్టి మీరు పాట రాసేటప్పుడు భావం గొప్పగా ఉండాలి. భావం గొప్పగా ఉండాలంటే సరళమైన పదాలు వాడలేని విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ భావం గొప్పగా ఉండాలి అంటే సరళమైన పదాలు రాయాలంటే కవి ఏం చేయాలి అంటే అతని ఆలోచన బ్రాడ్గా ఉండాలి. పాట రాసేటప్పుడు కేవలం ఇక్కడ గురువు వస్తుందా లఘు వస్తుందా గురువు వస్తుందా లఘు వస్తుందా అనే దాని మీద మీ కాన్సన్ట్రేషన్ కాకుండా ఈ పదానికి ఇంకొక పదం ఏమైనా ఉందా, దీనికంటే ఇంకా ఇదే భావం వచ్చేటటువంటి పదం ఇంకా సరళమైన పదాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఎతకాలి, ఆలోచన చేయాలి. ఆ సరళమైన పదాలు మన మైండ్లో ఉండాలి అంటే అవి ముందు మన హృదయం అనే సంచిలా ఉండాలి. అంటే మన హృదయం ఒక డిక్షనరీ అనుకుంటే ఆ డిక్షనరీ నుంచి మన మైండ్లోకి రావాలి అంటే ఆ పదాలు ఇక్కడ ముందు ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలంటే మనకు మనసులో ఉండాలి. మన హృదయం అనే డిక్షనరీలో ఆ పదాలు ఉండాలంటే మీరు భాష మీద పట్టుకున్నారంటే మీరు పుస్తకాలు చదవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పుస్తకాలు చదవడం అంటే సాహిత్యం చదవడం. దురదృష్టవశాత్తు అంటే క్రిస్టియన్ లాంగ్వేజ్లో అదృష్టము దురదృష్టం లేదు, అది దురదృష్టాన్ని అదృష్టాన్ని మనం ఒకే పదం కింద వాడచ్చు. దేవుని ఆశీర్వాదం లేకపోవడం, మన మన హిందూ ధర్మంలో దురదృష్టం అదృష్టం అన్నారు. అందుకని మీకు అవగాహన కోసం ఆ పదం వాడుతున్నాను తప్పించి నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేయను. దురదృష్టం లేదు అదృష్టం లేదు, అంటే దేవుని ఆశీర్వాదం లేకపోతే లేదంటే దురదృష్టవశాత్తు మనకు క్రైస్తవ సాహిత్యం అనేది అందుబాటులో ఉన్నటువంటి సాహిత్యం ఏకైక సాహిత్యం ఏమిటి ఉంది అంటే బైబిలే ఉంది. మనకి బైబిల్ ఒక్కటే ఉంది. అంటే మరి ఆంధ్రకైస్త కీర్తనలు ఉంది కదా, అంటే అది ద్వితీయం, అది రెండోది, అది ఒక్కటే ఉంది. పోనీ దాంతోపాటు ఒక కీర్తన పుస్తకం ఉంది, ఇది కూడా సాహిత్య ప్రక్రియ. ఈ రెండే ఉన్నాయి. అయితే గీతే ఇంకొద్ది కొన్ని పాటలు ఉన్నాయి. బైబిల్ని ఆధారం చేసుకుని విస్తారమైనటువంటి సాహిత్యం మనకు లేదు. అంటే లేదు అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు, ఉంది. ఎలా ఉంది, మీలాంటి కవులు ఏం చేశారంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్దీ ఏం చేశారంటే సాహితీ ప్రక్రియలు రాశారు. అంటే గేయాలు రాశారు బైబిల్ని ఆధారం చేసుకొని, బైబిల్ని ఆధారం చేసుకొని హరికథలు రాశారు, బుర్రకథలు రాశారు, ఖండగతులు రాశారు. మరి మన గుర్రం జాషువా గారు లాగా పోలిన పద్యాలు రాశారు. తర్వాత మనకు 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో సార్ కొన్ని శతకాలు కూడా ఉన్నాయి. శతకాలే, శతకాలు 80 ఖండాలు అంటున్నాను. శతకాలు గుర్రం జాషువా గారు లాగా శతకాలు రాశారు. తర్వాత 15-16 శతాబ్దాల్లో అంటే మనకి
పదిహేను పదహారు శతాబ్దాల్లో సహజంగా మనకు ప్రధానంగా ఉన్నటువంటి ప్రబంధ సాహిత్యం ఉంది. ప్రబంధ సాహిత్యం కూడా మనకి బైబిల్ ఆధారం చేసుకుని రాశారు కవులు. వీళ్ళందరూ కూడా మొత్తం క్రైస్తవ జనాభా 100 మంది అయితే వీళ్ళందరూ కూడా ఎంతమంది ఈ కావ్యాలు రాసిన వాళ్ళు క్రైస్తవులు ఎంతమంది అంటే 0.01 అంతే. బైబిల్ని ఆధారం చేసుకొని రాయబడినటువంటి సాహితీ ప్రక్రియలన్నీ కూడా ఒకట్లో 10% కూడా లేవండి, 1% కాదు. అవి కూడా వాళ్ళ వాళ్ళు కుతూహలం కొద్దీ రాశారు, రాసినవి ప్రజల్లోకి రాలేదు. మనకు తెలియదు ఉన్నాయని, బోలెడని ఉన్నాయి, హరికథలు ఉన్నాయి, బుర్రకథలు ఉన్నాయి, తర్వాత పద్యాలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, నాటకాల్లో కూడా సాంఘిక నాటకాలు ఉన్నాయి, నాటకాల్లో కూడా మనకు పద్య నాటకాలు ఉన్నాయి. ఏ రకంగా రామాంజన యుద్ధం లేకపోతే ఇంకోటి ఏ రకంగా ఉన్నాయో మనకు కూడా పద్య నాటకాలు బోల్డ్ ఉన్నాయి. కానీ ప్రజలు వాటిని చదవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్రజలు ఎలా చదవరు మనకు అవసరం లేదు. పాటలు రాసేటటువంటి వారు, క్రైస్తవ సాహిత్యం రాసేటటువంటి వారు, వారు చదివితే ఇటువంటి కావ్యాలు చదవడం వల్ల పద సంపద వస్తుందండి. పద సంపద వస్తే మీరు పాట గొప్ప భావంతో రాయడానికి అవకాశం ఉంటుంది. రెండవ మైనస్ ఏంటంటే బైబిల్ ఒక్కటే ఉంది, బైబిల్ గ్రీకు భాష హెబ్రీ భాషలో నుంచి తర్జుమా చేయబడింది. మనకి హీబ్రూ గ్రీకు భాషలో నుంచి మనకు తెలుగులోకి తర్జుమా చేయబడింది. అంటే మన బైబిల్ పూర్వ భాష హీబ్రూ లాంగ్వేజ్, గ్రీక్ లాంగ్వేజ్. మనకి భారతదేశంలో ఆంధ్ర దేశంలో ఉన్నటువంటి సాహిత్యానికి మూలం సంస్కృతం. సంస్కృతం మన చుట్టూ ఉంది. సంస్కృతంలో బోల్డని కావ్యాలు ఉన్నాయి, అవి ముద్రితమైనటువంటి కావ్యాలు ఉన్నాయి. సంస్కృతంలోనే కాకుండా సంస్కృతాన్ని తెలుగు చేసినటువంటి కావ్యాలు బోల్డ్ ఉన్నాయి. బైబిల్కు సంబంధించినటువంటి కావ్యాలు తెలుగులో ఉన్నటువంటి బైబిల్ తప్పించి మనకు ఇక ఏ కావ్యాలు కూడా మనకు దగ్గరలో లేవు, అందుబాటులో లేవు. ఒకవేళ హీబ్రూలో ఉన్నాయి, విస్తారమైనటువంటి వేరే వేరే బైబిల్కి సంబంధించినటువంటి కావ్యాలు విస్తారంగా ఉన్నాయి, కొన్ని 100,000 గ్రంథాలు ఉన్నాయి. ఇంకా గ్రీకులు అయితే చెప్పడానికి వీల్లేదు, విస్తారమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. బైబిల్ని ఆధారం చేసుకుని రాసినటువంటి గ్రంథాలు. అందువల్ల మీరు గ్రీకు భాషలో ఉన్నటువంటి కావ్యాలు చదివితే అది ఎంత అద్భుతంగా ఉంటాయో చెప్పడానికి వీల్లేదు. మన పాటలు రాసే కవులు వారికి కొంత మైనస్ ఏంటంటే బైబిల్ని ఆధారం చేసుకుని రాయబడినటువంటి గ్రంథాలు తక్కువగా ఉన్నాయి. తద్వారా మనం భాషను అభివృద్ధి చేసుకోవడానికి చాలా కష్టమైపోతా ఉంటాం. అందువల్ల ఏమంటారంటే ఎప్పుడు చూసినా ఆ బైబిల్ని మనం చదవటం వల్ల, బైబిల్ ఖచ్చితంగా చదవాల్సిందే, బైబిల్ చదవకూడదని కాదు. ఇక్కడ నేను సాహితీ సృష్టి కోసం మాట్లాడుతున్నాను. ఆ సాహిత్య సృష్టి చేసేటప్పుడు బైబిల్ని చదివి అదే పదాలని రిపీట్ చేస్తా ఉన్నారు. నా దేవా నా దేవా నన్నెందుకు, నా దేవా నా దేవా నన్నెందుకు, నన్నెందుకు చెయ్యి విడిచిదు అనే పాట ఉన్నాడు ఒక కవి గారు రాశారు. నేనన్నాను అది ఆల్రెడీ బైబిల్లో ఉంది కదండి అన్నాను నేను. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిదివి, నువ్వు నన్ను ఎడవకుండా నువ్వు నన్ను కాపాడము అని రాశాడు. అంటే ఇంకా అదే పదం, ఇంచుమించు అదే పదం, నన్ను విడవకుండా నన్ను కాపాడ, ఆల్రెడీ ఉన్నాయే పదాలు కదండి అన్నాను నేను. అది పాట ఎలా అవుతుంది? అది ఒకవేళ పాట అయినా కూడా నువ్వు రాసింది కాదు కదా, ఎవరో రాసినటువంటి ఆ పదాలని తీసుకొచ్చి ఏదో ఒక రాగంలో దాన్ని అడ్జస్ట్ చేస్తున్నావు నువ్వు. సో పడిగట్టు పదాలు రాయటానికి వీలు లేదు. పాట గొప్పగా, భావం గొప్పగా ఉండాలంటే రచయితలు ఆలోచన శక్తిని పెంచుకోవాలి, విజ్ఞానం మీద ఆధారపడాలి. ఏమంటే చూడు, తర్వాత పడిగట్టు పదాలు వాడకూడదు. ఏ మాటలు మనం రాసినా కూడా ఆ రాసే పదం మీద జాగ్రత్తగా ఆ పదాలు రాయాలి. ఉదాహరణకి
ఉదాహరణకి మనకు పురాతన కాలంలో తెలుగు బైబిల్ ప్రింట్ అయినప్పుడు యెహోవా అనే పదానికి ఈశ్వరుడు అనే పదం వాడారు. నా దగ్గర బైబిల్ ఉంది అది. ఆ బైబిల్ అంటే తెలుగులో మొట్టమొదట ప్రింట్ అయినటువంటి బైబిల్ నా దగ్గర ఉంది. ఆ బైబిల్లో దేవుడు అనే పదానికి యెహోవా అనే పదానికి వాడినటువంటి పదం మొట్టమొదట ఈశ్వరుడు అనే పదం వాడారు. సర్వేశ్వరుడు అనే పదం కూడా వాడారు. సర్వేశ్వరుడు ఈశ్వరుడు అనే పదాలు వాడారు. ఇప్పుడు మీరు హిందీలో ఇదే పదం వాడతారు. ఇప్పటికి మీరు చూడండి హిందీ ప్రసంగాలు వినండి, ఇదే పదం వాడతారు. సర్వేశ్వరుడు అనే పదం కూడా వాళ్ళు వాడతారు. కానీ తెలుగు భాషకు వచ్చేసరికి క్రీస్తును పరిచయం చేయడంలో ఈ రెండు పదాలు నిషేధాజ్ఞలు. మనకి నిషేధంలో ఉన్నటువంటి పదాలు. అందువల్ల తర్వాత కాలంలో తెలుగు బైబిల్ని దాన్ని మరలా రాసేటప్పుడు ఈశ్వరుడు సర్వేశ్వరుడు పదాలని తీసేసి, అంటే నేను ఎగ్జాంపుల్ ఆ రెండే చెబుతున్నానండి, కొన్ని వందల పదాలు తీసేశారు. అప్పుడు ఆ స్థానంలో యెహోవా అనే పదం యథావిధిగా, అంటే వాళ్ళు జెహోవా అన్నారు, వాళ్ళకి యా అనేది లేదు కాబట్టి హీబ్రూ లాంగ్వేజ్ లో యెహోవా అనే పదం వాడటం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ గా పదం దింపారు. తర్వాత చాలా మంది కవులు ఈ లాజరు సమాధుల నుంచి బయటికి రావడం గురించి చెప్పాలి. లాజరు సమాధుల నుంచి బయటికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? యేసు ప్రభు స్వరం విన్నాడు. ఆ యేసు ప్రభు స్వరం దేంతో పోల్చాలి? ఆ స్వరం ఎలా ఉంది అసలు? ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి జీసస్ నిలవబడి లాజర్ని పిలిచాడు. లాజరు బయటికి రా అని పిలిచాడు. మనందరూ తెలిసినటువంటి పదం. ఇప్పుడు మనం లాజరు బయటికి రా ఈ పదం, దీన్ని ఒక రూపంలో చెప్పాలి, అద్భుతమైన భావంలో చెప్పాలి. ఆ స్వరం ఎలా ఉంది అంటే పాంచజన్యం లాగా ఉంది అన్నాడు ఒక ఆయన. పాంచజన్య స్వరము అన్నాడు. పాంచజన్యం అంటే తెలుసు కదండి రాజేష్ గారు. సార్ తెలియదు సార్ పాంచజన్యం. కృష్ణుడు ఊతాడు కదా. ఓకే ఓకే. ఇప్పుడు అది శంఖం ఉంది కదా. అవును అవును, కృష్ణుడి యొక్క శంఖం పాంచజన్యం. శంఖం దాని పాంచజన్యం అన్నారు. ఆ పాంచజన్యంలో స్వరం ఎలా వినపడిందో, ఎలా వస్తుందో బయటికి, యేసు ప్రభు లాజరు బయటికి రా అనేటువంటి ఆ పదము ఆ లాజరుకి పాంచజన్య స్వరములాగా వినపడిందని పదప్రయోగం చేశాడు ఆయన. ఈ పదప్రయోగం మనకి అభ్యంతరకరం. ఎందుకు అభ్యంతరకరం అంటే పాంచజన్యం అంటే అది వేరే దేవుడికి సంబంధించింది కాబట్టి. ఇటువంటి పదప్రయోగాలు మనం చేయలేము, అది అభ్యంతరకరం. మరి ఏం చేయాలి? మనం చెప్పే విషయం శ్రోతకి బాగా ఆకట్టుకునే విధంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే దానికి ప్రత్యామ్నాయ పదాలను మనమే సృష్టించుకోవాలి. అదే కవి యొక్క గొప్పతనం. ఆ ప్రత్యామ్నాయ పదాలు సృష్టించుకొని మనకు నిషిద్ధమైనటువంటి పదాలు వాడకుండా బైబిల్ అంగీకరించినటువంటి పదాలు, క్రైస్తవ సిద్ధాంతం అంగీకరించినటువంటి పదాలు ఏ కవి అయితే వాడి పాట రాస్తాడో ఆ పాట 10 కాలాలు నిలుస్తుందన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మేఘాల మీద మన ప్రభు యేసు అనే పాట మీకు తెలుసు. మహికి యతించు వేళ, మేఘాల మీద మన ప్రభు యేసు మహికి యతించు వేళ. మహి అంటే ఇక్కడ తెలుగు డిక్షనరీలో చాలా అర్థాలు ఉన్నాయండి. నాకు తెలిసినంత మటుకు మహి అంటే ఒక 6 అర్థాలు ఉన్నాయి. మహి అంటే మేఘాల మీద మన ప్రభు యేసు మహికి యతించు వేళ. ఆ అర్థాలు ఎన్ని ఉన్నా ఒక అర్థం భూమి అని,
కానీ ఆయన వాడినటువంటి పదం చూడండి, అద్భుతమైన పదం వాడే. మేఘాల మీద మన ప్రభు యేసు మహికి ఏతించు వేళ, ఆసన్నమాయే భువికి వేంచేయు వేళ అన్నాడు. అది అది కూడా ఖండగతిలో తిస్రగతిలో రాసినటువంటి పాట అండి. అది అంత్యప్రాస, ద్వితీయ ప్రాస, అంత్యప్రాస రెండు వాడారు. బా ఏం రాశాడండి పాట, అద్భుతమైనటువంటి పాట. కాబట్టి పాట రాయడానికి సరళమైన పదాలు వాడాలి, భాష మీద పట్టు ఉండాలి, అభ్యంతరకమైన పదాలు వాడకూడదు. అభ్యంతర పదాలు వాడకుండా శ్రోతకు అంగీకారమైనటువంటి వినగలిగినటువంటి అద్భుతమైన పద ప్రయోగాలు పాట రాసే కవి చేయవలసినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ పాటకైనా బాణి ఉంటుంది కదండి, ప్రతి పాటకి ఒక బాణి ఉంటుంది. కాబట్టి బాణిలో బాణిలోనే భావం మనం విమర్చాలి. ఆ బాణిలో ఒక స్కేల్లోనే మనం ఆ భావాన్ని విమర్చాలి. పాటకున్న గొప్పతనం అదండి. మనం వచ్చినవైతే 4-5 పేజీలు చెప్పొచ్చు, కానీ పాటలో ఒక భావం చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ బాణిలో మనం ఆ భావాన్ని చెప్పగాలి. ఏ పాటల రచయితకైనా ఉండవలసినటువంటి మరి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే సాధన చాలా 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 ప్రాముఖ్యమండి. ప్రారంభంలో చెప్పాను, అదేంటంటే మీరు సాధన చేస్తూ ఉంటే మంచి పాటలు వస్తాయి. సాధన చేసినప్పుడు 100 పాటలు రాయండి, 100 పాటల్లో 10 పాటలు నెంబర్ 1 పాటలు ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు. తర్వాత పాటలు రాయడం నేను నేర్పిస్తే మీరు నేర్చుకోవడం అనేది సాధ్యం కాదు. పాటలు రాయడం అనేది ఎవరు నేర్పించరు, కవిత్వం రాయడం అనేది ఎవరు నేర్పించరు. ఇది సృజనాత్మకత. ఇక్కడ మీరు ఈ పాయింట్ దగ్గర ఒక నిమిషం ఆగాలండి. మనకి గ్రీక్ భాషలో సృజనాత్మకత అనే పదానికి సమానమైన అర్థం ఏముందంటే, అంటే నేను ఆ గ్రీక్ పదాలు రాయడం ఎన్ని మనకు అవసరం లేదండి, మీకు దాని భావం చెప్తాను. ఈసారి పర్సనల్గా కలిసినప్పుడు అవన్నీ మాట్లాడుకోండి. ఈ సృజనాత్మకత అనే పదానికి సమానమైనటువంటి అర్థం ఏముందంటే, సృజనాత్మకత అనే పదానికి గ్రీక్ భాషలో ఉండేటువంటి సమాధాన అర్థం ఏంటంటే, దేవుడు పెట్టుట అనే పదం. దీన్ని ఇంకా సరళంగా మాట్లాడుకుందాం. దేవుడు తన పని కొరకు ఒక వ్యక్తిని నియమించుకోవడం. పౌలు నియమించాడు, షాలెం ఇజ్రాయేల్ గారిని దేవుడు నియమించాడు, ప్రభాకరాన్ని దేవుడు నియమించాడు, ద గ్రేట్ లీడర్ రాజేష్ గారిని దేవుడు నియమించాడు, ఈ భూమి మీద దేవుని సేవకులందరినీ దేవుడు నియమించాడు. నియమించడం అంటే ఒక పని కొరకు అతనిని పురికొల్పటం అని, పురికొల్పటం. ప్రసంగం చేయడం లేదండి ఇక్కడ ఆగాలి మీరు. అందుకు ప్రసంగం చేశారు అనుకున్నారు, ప్రసంగం కాదు. పురికొల్పడం అంటే ఇదే పదాన్ని మళ్ళా గ్రీకు భాషలో ఉండే అర్థం ఏంటంటే, సత్తువ ఉంచుట అని దాని అర్థం. సత్తువ ఉంచుట, ఏ సత్తువ? కేవలం దేవుని సేవ కొరకే ఒక వ్యక్తిని దేవుడు దాని కొరకు నియమిస్తాడు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. పాటలు రాయడానికి దేవుడు నియమిస్తాడు, నాట్యం చేయడానికి దేవుడు ఒక వ్యక్తి నియమిస్తాడు, వాయిద్యాలు వాయించాడు అది అద్భుతమయంగా వాద్యాలు వాయిస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆడు దేవుడు నియమించిన వాడు. నియమించడం అనేదాన్ని సృజనాత్మకత అన్నారు తెలుగు భాషలో. సృజనాత్మకత అంటే ఒక టాలెంట్ని దేవుడు నీలో ఉంచి ఈ భూమి మీదకి పంపించాడు. కాబట్టి పాటలు రాయడం అనేది ఇదేదో ప్రాక్టీస్ చేస్తూ వచ్చే వ్యవహారం కాదు. ముందు సృజనాత్మకత ఉండాలి, ఆ రాయాలన్నటువంటి ఆసక్తి ఉండాలి. ఈ ఎవరు నేర్పించరో అది మనలో ఉంటుంది. ఆ ఉన్నదాన్ని మనం పరిజ్ఞానం దానికి జోడించుకొని ఆ పరిజ్ఞానాన్ని పదును పెట్టుకుంటాం. అదే ఈ కార్యక్రమం. ఇక్కడైనా మీరు పుస్తకాలు చదివినా లేకపోతే పేపర్ మీద ప్రాక్టీస్ చేసినా మీకున్నటువంటి ఆ సృజనాత్మకతను ఆ పరిజ్ఞానాన్ని పదును పెట్టుకోవడానికి చేసే రెండవ ప్రక్రియ తప్పించి పాట రాయండి అంటానికి ఎవడు బలవంతంగా నేర్పించే వ్యవహారం కాదు. ఇది ఒట్టి మాట. నేను పాటలు రాయడం నేర్చుకున్నానంటే మీరు నేర్చుకున్నది కాదు, అది వ్యవహారం. అది ఆల్రెడీ
దేవుడు మీలో ఆ సృజనాత్మకత ఉంచాడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పాటలు అర్థవంతంగా సరళంగా ఉండాలి అని అనుకున్నాం కదా, ఒక రెండు ఉదాహరణలు చెప్తాను మీకు. ఉదాహరణ అంటే అర్థవంతంగా ఉండాలి, సరళంగా ఉండాలి. అర్థవంతంగా సరళంగా ఉండాలి పాట. ఉదాహరణకు రాస్తున్నాను చూడండి, ఒకటి మీరు రాసుకోవచ్చుది. ఉదాహరణకి రాస్తున్నా, ఇది నేను రాసిందే. ఎగసే యదమంటలు, ఎగసే యదమంటలు చల్లారేలా చల్లారేలా దిగమింగవే నీలో నువ్వే కన్నీళ్ళను. సార్ బోర్డు కనిపిస్తుందండి రాజేష్ గారు, లైట్ గా ఉంది కదా? లైట్ ఉందండి. ఎగసే యదమంటలు చల్లారేలా, ఎగసే యదమంటలు చల్లారేలా దిగమింగవే నీలో నువ్వే కన్నీళ్ళను. అంటే అర్థవంతంగా ఉంది, సరళంగా ఉంది. అర్థవంతంగా ఉంది, సరళంగా ఉంది. తర్వాత ఈ అర్థవంతంగా సరళంగా రాయడానికి మనలో ఉన్నటువంటి పదాలను ఎలా ఉపయోగిస్తున్నామో మనం మననం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. ఆత్రేయ గారి పదం ఒకటి చెప్తాను మీకు. నేను క్రిస్టియన్ పాటలు కూడా మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు, ఇది చెప్పాక, ఛందస్సు చెప్పాక. అంటే అర్థవంతంగా ఉంది, అర్థవంతంగా రాశాము, మనలో ఉన్నటువంటి పదాలను ఉపయోగించి అని ఆత్రేయ గారు ఒక పదం చెప్పాడు. యమున నాకు తెలుసు కదండి, యమున ఎందుకే నీవు అంత నలుపెక్కావు, అంత నలుపెక్కావు. రేపు మా బాబు వస్తాడండి, బాబు వచ్చి బోర్డు సెట్ చేస్తాడు, ఇప్పుడు అర్జెంటుగా ఊరెళ్ళాడు, రేపు క్లియర్గా ఉంటాడు. యమునా నది నల్లగా ఉందటండి, నలుపెక్కిందట. నదులు సహజంగా నలుపెక్కవు కదా, కానీ ఒక కోణంలో మనం ఒక షాడోలో మనం చూస్తే కొన్నిసార్లు నీళ్లు నల్లగా కనిపిస్తాయి. ఆ సన్నివేశాన్ని కవి గారు చెప్తున్నాడు, యమున ఎందుకే నీవు అంత నలుపెక్కావు. రెండో పదం చాలా అద్భుతంగా చెప్పాడు చూడండి, రేయి కిష్టయ్యతో, రేయి కిష్టయ్యతో కూడావా. అంటే కృష్ణుడు నల్లగా ఉంటాడు, నల్లగా ఉన్న కృష్ణుడితో కలిసిందని యమున నల్లగా అయిపోయిందంట. అంటే భావం చూడండి, తాను చెప్పదలుచుకున్న విషయాన్ని తన దగ్గర ఉన్నటువంటి పదాలను ఎంత అద్భుతంగా ఉటంకించి చెప్పాడో ఇందులో మనం చెబుతున్నాడు. తర్వాత యమున నది నల్లగుంటుంది, కృష్ణుడు కూడా నల్లగుంటాడు, ఆ రెండింటి పోలికి చూడండి. ఇది ఏ అలంకారం మీకు ఐడియా వచ్చింది కదండి. ఓకే, తర్వాత పాట రాయడానికి సాధన అంటే ఆసక్తి ఉండాలి, మీరు శ్రమ తీర్చుకోవాలి, ఓర్పు ఉండాలి. పాట రాయడానికి నిరంతర శ్రమ, నిరంతర సాధన ఉండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఆ ఉదాహరణ ఏంటంటే, ఆహా మహాత్మహా శరణ్య అనే పాట రాయడానికి కవిగా తీసుకున్న మొత్తం సమయం 7 నెలలు. తర్వాత పురుషోత్తం చౌదరి గారు రాసినటువంటి పాట, ఆఖరి పాట తెలుసు కదండి, పంచేంద్రియములారా,
చాలా మీ పని తీరే, ఇక నన్ను విడిచి వెళ్ళిపోండి అని చెప్పడానికి ఆయన పాట రాశారు. తన వృద్ధాప్యంలో రాశారు. ఆయన మొదటి పాట ఆఖరి పాట ఏమిటో పోయినసారి పాఠంలో చెప్పాను. ఆఖరి పాట పంచేంద్రియులారా చాలు మీ పని తీరింది వెళ్ళిపోండి అనే పాట ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఉందండి. ఈ పాట ఆయన రాయడానికి తీసుకున్న టైము గంట. ఆ గంట కూడా ఎందుకైంది అనుకుంటున్నారు? ఆయన డిక్టేట్ చేస్తే వాళ్ళ అమ్మాయి రాయడం వల్ల, పెన్సిల్తో పేపర్ రాయడం వల్ల ఆయన స్వయంగా రాయలేదు. ఆయన వాచకం చెబుతూ ఉండగా వాచకం అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు టచ్ అయినా పర్లేదు, నా ఫోనే లేండి. అంచేత గంట పట్టింది. సో పాట కొన్నిసార్లు రాయడానికి ఇంత టైం తీసుకుంటుంది, కొన్నిసార్లు రాయడానికి ఇంతే టైం తీసుకుంటుంది. చెప్పలేము ఇంత టైం తీసుకున్నా, కొద్ది టైం తీసుకున్నా, ఎక్కువ టైం తీసుకున్నా, పాట రాయడానికి నిరంతరమైనటువంటి సాధన ఉండాలి. ఈ ప్రక్రియలో మీదైన గొంతుకు ఉండాలి, మీదైన ఒక శైలి ఉండాలి. ఈ పాట ఎవరు రాశారా అంటే ఎండ్లూరి ప్రభాకర్ రాశాడు. ఈ పాట అద్దంక రంజిత్ ఓఫీర్ గారు రాశారు. ఈ పాట డివి డానియల్ గారు రాశారు. ఈ పాట పలానా కొత్తపల్లి విల్సన్ గారు రాశారు అనే మీ శైలి, లేకపోతే తాతపూడి ప్రభాకర్ గారు రాశారు, లేకపోతే పలానా రాజేష్ గారు రాశారు, ఈ పాట ఆయనే రాయగలరండి, ఇలాంటి పాటలు ఎవరు రాయలేరు అంటే సాహితీ ప్రక్రియలో పాటలు రాసేటప్పుడు మీదైన గొంతుక ఉండాలి. ఈ నిరంతర సాధన ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? కొత్తగా పాటలు రాస్తున్న చేయవలసింది ఏంటంటే ప్యారడీ పాటలు రాయడం మొదలు పెట్టండి. ఆల్రెడీ పాటలు రాయండి. రాజేష్ గారు చెప్పారు మీకు ఈ మాట, ప్యారడీ పాటలు రాయండి. ఆల్రెడీ ఉన్న పాటలని తీసుకోండి, అక్కడ పదప్రయోగాలు తీసుకోండి, అక్కడ భావం తీసుకోండి. భావం ఏదన్నా రానివ్వండి, ముందు ప్రాక్టీస్ మనం ప్రధానం కాబట్టి ఆ పాటనే, ఆ పాటను తీసుకొని అదే శైలిలో మీరు వేరే పాట రాయండి. ప్రాక్టీస్ చేస్తే ఆ ప్యారడీ పాటలు రాస్తే ఖచ్చితంగా మీరు పాటల్లో అద్భుతమైనటువంటి పాటలు రాయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు లెసన్లో ఆఖరి మాట ఏంటంటే పాటలు రాసేటప్పుడు పడికట్టు పదాలు కాకుండా అద్భుతమైన పదప్రయోగం చేస్తూ ఆ పదప్రయోగంలో ఉండవలసినటువంటిది ఏంటంటే ఒక తూగు ఉండాల ఆ పదప్రయోగంలో. ఆ పదప్రయోగంలో లయం ఉండాలి. సంగీతంలో లయ 3 అక్షరాల లయ, 4 అక్షరాల లయ, 8 అక్షరాల లయలు ఉన్నాయి. అది నేను చెప్పే పాఠం కాదు, అది మహర్షి గారు చెప్పే పాఠం. అది సంగీతం నేర్చుకునే వారికి అవసరం, సాహితీకారులు కూడా అవసరం. అంటే తెలుసుకుంటే మంచిదే, కానీ తెలుసుకోకపోయినా అవసరం ఏం లేదు. కానీ మీరు పాట రాసేటప్పుడు ఒక లయలో పాడగలగాలి. శృతిలో పాడుతూనే ఒక రాగాన్ని ఒక శృతిలో అనుకుంటూనే ఆ శృతిలో పదాలు మీరు పాడుతున్నప్పుడు లయం ఉండాలి. లేదు మాకు శృతి రాదనుకోండి, లయలో కూడా పాడచ్చు. పదండి 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 తోసు పదండి పై పైకి అనే పదం మన శ్రీశ్రీ గారు రాశారు కదండి, అలాగనమాట. కాబట్టి మీరు రాసే పాటలప్పుడు ఆ పాటల్లో ఒక తూగు ఉండాలి, లయం ఉండాలి. మనకి శృతులు ప్రభాకర్ గారు పడిండే కదా శృతులు. ఎస్, ఆ శృతి 1, 1.5, 2, 2.5 3, 4, 5, 5.5, 6, 6.5, 7 అంతే 12 శృతులు. మనకి 3, 3.5 ఉండదు, 3 ఉంటది, 3.5 ఉండదు శృతి. 1, 1.5 ఒక శృతి, 1.5 శృతి, 2, 2.5 శృతి, 3 శృతి, 3.5 శృతి, 4 శృతి, 4.5 శృతి. సారీ క్షమించండి, 1 శృతి, 1.5 శృతి, 2 శృతి, 2.5 శృతి,
మూడు శృతి, నాలుగు శృతి, నాలుగున్నర శృతి, ఐదు శృతి, ఐదున్నర శృతి, ఆరు శృతి, ఆరున్నర శృతి, ఏడు శృతి. కానీ శృతులు పన్నెండు. కొంతమంది రెండున్నరలో పాడతారు, కొంతమంది మూడులో పాడతారు. మూడులో పాడేవాళ్ళు ఎవరు సాధారణంగా ఉండరు. నాలుగు, నాలుగున్నర. రాజేష్ గారు ఇందాక రెండున్నరలో పాడారు, నాకు అందలేదు, నేను నాలుగున్నరలో పాడాను. పాట రాసేవాళ్ళకి గొంతుక ఉంటే మీరు ఒక శృతిలో పాటలు రాయగలిగితే ఇంకా నడక అద్భుతంగా ఉంటుందండి. కాబట్టి ఈ పాటలో పాటలు రాయడానికి పాండిత్యము, ఛందస్సు అవసరమా అంటే అవసరమే, అది 50% మాత్రమే. సృజనాత్మకత ప్రధానంగా ఉండాలి అని చెబుతూ, సృజనాత్మకతతో పాటు పాండిత్యం ఉండాలి, కొద్దిగా ఛందస్సు కూడా ఉండాలి, లేని వాళ్ళు కూడా పాటలు రాశారని చెప్పుకున్నాను. ఈ టాపిక్ మీద ఈరోజు ఈ విషయాలన్నీ మీకు చెప్పడం జరిగింది. రేపు పాటలు ఎలా రాయాలని చెప్పి అప్పుడు మీకు ఛందస్సు ప్రారంభిస్తాను. దీనికి సంబంధించి మీరు ఏమైనా ఫ్రీగా మాట్లాడొచ్చండి. తూగు అన్న మాట లయ్యకు సంబంధించిందేనండి? తూగు అనే మాట లయ అంటే పదాల తూకం, అది తూగు అంటే కొద్దిగా కావాలి. ఇందులోనే ఈ భాగం కూడా లయలోదే, ఇది కూడా తూగు లయలోదే. తూగు కూడా లయ అంటే ప్రధానంగా మన సంగీతానికి వాడే పదం. తూగు అంటే పదాల తూకాన్ని మనం చెప్పుకోవచ్చు, పదాల తూకాన్ని. ఇప్పుడు మీకు ఒక ఒక పాట చెబుతాను చూడండి. ఆ పాట ఏంటంటే, ప్రియయేసు నిర్మించి తిని ప్రియమార నా హృదయం. ప్రియయేసు నిర్మించి తిని ప్రియమార నా హృదయం. అతూకు చూడండి, ప్రియయేసు నిర్మించి తిని ప్రియ నిర్మించితివి ఉంటాయి, నిర్మించితివి, నిర్మించితివి, సారీ, నిర్మించితివి. అలాగే ఇంకో పాఠం చూడండి. ఇది ఆ పాట ఏంటంటే, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. అతు చూడండి, అంటే యెహోవా అనే పదము ఏ స్కేల్లో బలికేమో, నా బలమా. కొన్నిసార్లు స్కేల్ మారుతుంటాయి, స్కేల్ మారుతాయంటానికి మీరు చూడండి 33వ కీర్తన తెలుసు కదండి, ఆంధ్రప్రదేశ్ కీర్తనలో, సారీ 33 కాదు 31, ఓ ప్రభుణ్ణ నిన్ను ఉతించుచున్నాను వినయముతో. ఆంధ్రకృష్ణ కీర్తనలో అద్భుతమైనటువంటి ప్రక్రియ అండి ఇది. మరియు దావీదుగా రాసినటువంటి పాట. అసలు ఈ ప్రక్రియలో ఎవరు పాట రాయలేదు, నేను ఒక్కడే రాశాడు. అది కూడా ఒకే ఒక పాట ఉంది. మిషనరీలు ఉన్న కాలంలో క్రైస్తవులకి సంగీత పరంగా అది స్వర్ణయుగం అండి. వాళ్ళు 10 రూపాయలు జీతం తీసుకున్నారు, 1 కోటి రూపాయలు పనిచేశారు ఆనాటి సేవకులు. వాళ్ళు వీళ్ళందరూ సేవకులే, మల్లెలు దావీదు గారు సేవకుడే. పాస్టర్ గారు సార్, పాస్టర్ గారు ఆయన, అదే పాస్టర్ గారు. సేవకుడు అంటే నా ఉద్దేశం పాస్టర్ గారు. జీతం 10 రూపాయలే, 7 రూపాయలే తీసుకుంది, కానీ 1 కోటి రూపాయలు పనిచేశారు వాళ్ళు. ఈ శంకరాభరణ రాగంలో ఈ రకమైనటువంటి ప్రక్రియ మీరు చూడండి. 5 పద్ధతులు ఉంటాయి ఇందులో, 5 రాగాలు ఒకే పాటలు రాయడం. మనకు సినిమా పాటలు మీరు చెప్తాను, కుక్క ఉంది, కుక్క కావాలన్న పాట ఒకటి ఉందండి. అంటే నేను సినిమాలు చూడడం, తెలుగు సాహిత్యం చదువుకున్నాను కాబట్టి అన్ని తెలుసుకుండాలి కాబట్టి తెలియదు చెప్తాను మీకు. కుక్క కావాలన్న పాట ఉంది, అది ఏ సినిమా నాకు తెలియదు. కానీ కవి కొంచెం చాలా అద్భుతమైన రాగాల్లో రాశాడు. అలాంటి పాటలు చాలా ఉన్నాయి సినిమాల్లో ఉన్నాయి. తర్వాత మనకు జానపద సాహిత్యంలో కాకుండా లలిత సాహిత్యంలో కూడా అలాంటి పాటలు ఉన్నాయండి. మనకు దేవునికి సంబంధించినటువంటి క్రైస్తవ భక్తి గీతాల్లో ఈ ఒక్క పాటే ఉంది, 31వ కీర్తన ఒక్కటే ఉంది. సరే ఆలపించండి ఒకసారి. సార్ నా భార్య బాగా పాడుతుందండి, నాకు రాదు. ఆడించండి ఒకసారి, మేము వింటాం తప్పకుండా. ఇప్పుడు లేరులే, అంటే
నా ఉద్దేశం ఏంటంటే నేను కూడా ఎందుకు ఈ కార్యక్రమం ఒప్పుకున్నానంటే నిజానికి చెప్పాలంటే మనసులో శూన్యంగా వస్తాను నేను, ఎందుకంటే 3 గంటలు జర్నీ చేయాలి, ఆలోచించిందంతా కూడా జర్నీగా పోతుంది, ఏమి ఉండదు. చెప్పాలంటే ఇక్కడ వచ్చి శూన్యంగా ఉండదు, అందుకు నోట్స్ పెడతాం మాసులో సహజంగా. ఈ గ్రామర్ నోట్స్ పెడతాం మేము, ఎందుకంటే చెప్పింది చెప్తుంటాం కదా. కానీ ఎందుకు ఒప్పుకున్నానంటే మళ్ళా పాడిందే పాట మళ్ళా యథా పాట ఏంటంటే నాకు వీళ్ళిద్దరు అంటే చాలా ఇష్టం, షాలా ఇజ్రాయెల్ గారు అండ్ అట్ ది సేమ్ టైం నాకు కూడా నేర్చుకుంటాను, నేను కూడా మీకు చెప్తే నేను కూడా నేర్చుకుంటాను. ఎప్పుడో నేను నేర్చుకుండే, నేను ఈ ప్రక్రియలో పాటలు రాస్తున్నాను. నేను రాసేది తక్కువేలేండి, అంటే నా సొంతంగా రాసేది తక్కువ, నేను డబ్బులుగా రాస్తున్నాను, డబ్బులుగా రాస్తాను. ఎందుకంటే మరి ఉన్న విషయం చెప్పుకోవాలి కదా. నా పాటలో చాలా మంది రచయితలు వాళ్ళ పేర్లు వేసుకున్నారు, మనకు కావాల్సిన డబ్బులు వాళ్ళకి కావాల్సిన పాటలు. చెప్పండి సార్. థ్యాంక్ యూ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవాళ. భావ ప్రాధాన్యత ఉండాలనేది మీరు టోటల్ గా చెప్పిన దాంట్లో హైలైట్ పాయింట్ అది. అంతే ఇంకా ఏ, అది ఒక్కటే, దాని చుట్టూ తిరిగా మనం అంతే, అంతా తిరిగి అక్కడికే వచ్చాం చివరికి. పాయింట్ అది ఒక్కటే ముఖ్యం, అంటే పాటకు భావం ఉండాలి అదే ప్రధానం అని చెప్పానుకో, 2 నిమిషాలు లెసన్ అయిపోద్ది. అంటే అలా కాదు, మీరు ఇంత విపులంగా చెప్పి భావ ప్రాధాన్యతని మరింత పైకి తీసుకొచ్చారు. అది భావమే ఉండాలండి, అది అర్థవంతంగా ఉండాలి, సరళంగా ఉండాలండి, అంతే. మీకు చందస్సు అనేది పాటలో ఉండాలా వద్దంటే ఉండాలా, వద్దంటే వద్దు, అంతే. అదేనండి, ఇప్పుడు ఏసన్న గారి పాటలు ఉన్నాయి, అవన్నీ కూడా భావ ప్రాధాన్యత కూడిన పాటలే. పాటలే కానీ అట్ ది సేమ్ టైం పాండిత్యం చందస్సు అసలే ఉండదు. అవును అవును, కానీ ఎంత భావంతో ఉంటాయండి పాటలు, మనం పాడుకుని కొద్ది పాడాలనిపిస్తూ ఉంటుంది. మీకు శూన్యపాయన పాటలు కొన్ని చెప్పరా? చెప్పండి. రాజేష్ గారు ఆ లోపల ఉండిపోయేయండి. ఓకే, డాక్టర్ ఆచార్య ప్రభాకర్ గారు. సార్ సార్ చెప్పండి సార్. మరి గజల్స్ అన్ని కూడా చాలా లోతైన భావంతో ఉంటాయని విన్నాను. అవును, అది ఆ ప్రక్రియ మన వాళ్ళు ఎందుకని తీసుకోలేకపోయారు మీరు? అద్భుతమైన ప్రశ్న అడిగారండి మీరు. సార్ బ్యూటిఫుల్ ప్రశ్న, జవాబు చెప్తారు, ఒక్క నిమిషం అక్కడ వెయిట్ చేయండి. సార్ సార్ మిస్ అయ్యాను మీరు అడిగింది. అదే గజల్స్ అన్ని కూడా చాలా లోతైన భావంతో ఉంటాయి అని విన్నానండి. అయితే ఆ లోతైన భావం గజల్స్ అనేది ఎందుకు మనోళ్ళు దాన్ని నేర్చుకోలేకపోయారు, అసలు ఆ థాటే మనోళ్ళకి ఎందుకు రాలేకపోయిందని? లేదండి, రాశారండి, కొంతమంది రాశారండి గజల్స్, తెలుగు క్రిస్టియన్ అండి, తెలుగు గజల్స్ ఉన్నాయి సార్ ఆల్రెడీ, మనోళ్ళు పాడుతున్నారు కూడా. గజల్స్ ఉన్నాయండి, తర్వాత ఇది కూడా వచ్చిందండి, ఇప్పుడు ర్యాప్ అవుతుంది, ర్యాప్ తక్క 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 వెళ్తుంది మాటలన్నీ కూడా. అవునండి, కావాలంటే దీర్ఘాన్ని వాళ్ళు హ్రస్వం చేస్తారు, హ్రస్వం దీర్ఘం చేస్తారు, అక్షరం కింద అక్షరం వేస్తారు, అక్షరం ఎత్తి మీద ఇంకో అక్షరం వేస్తారు, అక్షరాన్ని పక్కన ఇంకో అక్షరం తగిలిస్తారు, ఏమన్నా చేసి చేస్తారు. అందులో ఇప్పుడు మన క్రిస్టియన్ అబ్బాయి నోయల్ సీన్ అని ఒక అబ్బాయి ఉన్నాడండి, తన సినిమాల్లో బాగా ఎక్కువగా పాపులర్ అయిపోయాడు, ఇప్పుడు సినిమాల్లో ఉన్నాడు, కానీ ఆ అబ్బాయి ఎన్నో చక్కగా చాలా చక్కటి పాటలు రాశాడండి. ఆ పాట వింటుంటేనే మనకి ఏదో సమ్ రిధమ్ వస్తుంది, కానీ వాస్తవానికి ఏంటంటే రిధమ్ కాదు కదండి ఇంపార్టెంట్. విషయం ఏంటంటే గురుగారు అయ్యా, మనకి సంగీతంలో ఒక ఒక పదం ప్రధానంగా వాడతారు, దాని పేరు ప్లుతం. మీరు చెప్పారు కదా వాళ్ళకి ప్లుతం గురించి చెప్పారు కదా, ఈ ప్లుతం అనే పదము ఛందస్సులో ఉన్నా కూడా దాని ఉపయోగం తక్కువ, అది సంగీతంలోనే దాని ఉపయోగం ఎక్కువ. పాట రాసినప్పుడు 19 అక్షరాలు రాస్తాడండి, 19 అక్షరాలు రాస్తాడు కవి.
ఈ 19 వచనాలకు రాగం పెట్టాలి కదండి. ఈ రాగం పెట్టినప్పుడు 19 అక్షరాలకు రాగం పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని శంకరాభరణంలో పాడారనుకోండి, ఒక 19 అక్షరాల పదాన్ని శంకరాభరణంలో పాడాడు అనుకోండి, వాడు 30 అక్షరాలు తీసుకెళ్తాడు దీన్ని రాగాన్ని. అంటే దాన్ని ప్లుతం అంటారు, దీర్ఘాన్ని ఇంకా దీర్ఘంగా తీసుకెళ్ళడం. ఓకే ఓకే, మీరు చెప్పారు కదా దీర్ఘాక్షరాలు చెప్పారు కదా. మహర్షి గారి క్లాస్ లో గీతాలు అసలు ఉంటాయండి, ఆ టైప్ లో ఉంటాయి. మహర్షి గారి క్లాస్ లో ప్రతి గీతం కూడా ఒక పదాన్ని అలాగా సాగ తీసుకుంటూ వెళ్తారు అన్నమాట. అవును, అక్షరాన్ని కూడా మహర్షి గారు ఒక పాట చేశారండి గీతం, అందులో ఒక అక్షరంలో మొత్తం ఆరోహణ అవరోహణ అంతా ఉంటది ఒకే అక్షరం మీద. అవునండి, అలా ఒక అక్షరం మీద ఆరోహణ అవరోహణ మొత్తం వెళ్ళిపోయి ఇచ్చేయడం అంటే, అంటే ఎంత నిపుణత ఉంటే ఆ స్వర జ్ఞానంతో పాడగలుగుతారు అదే అక్షరం మీద. మళ్ళా మళ్ళీ అందులో ఒక్క స్వరస్థానం తప్పిన వెంటనే పట్టేస్తుంది అది. మీరు ఎన్నో ఒకటో కాలంలో రెండో కాలంలో ఏ కాలంలో పడినా అంత స్పీడ్ లో పడినా ఆ స్థానం తప్పడం అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు షాలేం ఇజ్రాయెల్ గారు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు చెప్తారండి. గజల్ రూపంలో పాటలు రాసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అంటే జనరల్ సాహిత్యంలో గజల్స్ ఉన్నాయండి, కానీ క్రైస్తవ సాహిత్యంలో ఉన్నటువంటి గజల్ రూపంలో గజల్ కాదు, గజల్ రూపంలో ఉన్నటువంటి పాట మీకు చెప్తే ఈ పాట ఎలా అవుద్దండి గజల్ అంటారు, కానీ గజల్ రూపంలో ఉన్నటువంటి పాట ఇది. ఇది ఎవరికి తెలియదు అంటే, మీకు తెలియదంటే దాని ఉద్దేశం దాని గురించి ఆలోచన చేయను. అంతే, గజల్ అనే పదం మీకు తెలుసు కదా, ఇది ఇరానీ సంబంధమైనటువంటి, దాని గురించి మనం చర్చ అవసరం లేదు. గజల్ రూపం అంటే తెలుగు సాహిత్యంలో గజలకు దగ్గరగా ఉన్నటువంటి సాహిత్య ప్రక్రియ ద్విపద. అయ్యగా తెలుసు కదా ద్విపద, తెలుసు రెండు లైన్లో చెప్పే పద్ధతి. మీరు చెప్పదలుచుకుంది ఏదైనా రెండు లైన్లోనే చెప్పాలి. దీనికి కూడా ఛందస్సు ఉంది, గజలకు కూడా ఛందస్సు ఉంది. అంటే గజల్ అంటే రెండు లైన్లే కదా సార్, చరణం రెండు లైన్లు చెప్పచ్చు, కొన్నిసార్లు ముగింపు మూడు లైన్ కూడా వాడతాడు గజల్. గజల్లో రెండు లైన్లు చెప్పదలుచుకుంటారు, రెండు లైన్లు చెప్తారు, దీన్ని గజల్ అంటాం. ద్విపద కూడా అంతే, రెండు లైన్లు చెప్పచ్చు. క్రిస్టియన్ పాటల్లో ఉండేటటువంటి గజల్ పద్ధతిలో ఉండేటటువంటి పాట ఏంటంటే, రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో, ఆ పాట మీకు తెలుసు కదండి, అది గజల్ రూపంలో ఉన్నటువంటి పాట అండి. చాలా పాడుకుంటా, అంటే గజల్ కాదండి, గజల్కి దగ్గరగా ఉన్న పాట అని చెప్తున్నా మీకు. సినారే గారు చాలా గజల్స్ రాశారు, సినారే గారు తెలుసుగా సార్ మీకు, సీనారాయణ రెడ్డి గారు చాలా గజల్స్ రాశారు. అందులో సి అంటే ఏంటి సార్, సి అంటే, సి అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి, సి అంటే సింగిరెడ్డి సినారే సింగిరెడ్డి. ఓకే, అంటే ఆయన పూర్తి పేరుని మూడు అక్షరాలతో కుదించారండి, శ్రీశ్రీ లాగా. శ్రీశ్రీ అంటే శ్రీరంగం శ్రీనివాస, అజావే తెలుసు కదండి, అజావే గారు ఎవరండి ఆయన, అజావే గారు అంటే ఒంగోలులో ఉండేవారండి, ఆయన చచ్చిపోయినట్టున్నాడు ఇక్కడ. అద్దంకి బాలి గారికి ఏదో చుట్టమో మనవడో కొడుకో నాకు తెలియదు, మొత్తానికి అద్దంకి దావిది గారు చుట్టాలి వాళ్ళే. ఆయన పేరు అద్దంకి జాన్ వెస్లీ ఆయన పేరు, అజాబే అన్నారు అనమాట. ఆయన పేరు ఏం చెప్పుకున్నాడు అంటే అజాబే అని పెట్టుకున్నారండి ఆయన. రాతాని ప్రసంగం మన రాజేష్,
రాజేష్ తాతపూడి గారు రాత అంటారు కానీ ఎవరు ఆయన రాత అంటలేదు బాబా చాలా పేరు అప్పుడప్పుడు రాత రాసుకుంటారు. ప్రసంగం విన్నానండి నేను ఒకసారి, అంటే చాలా సార్లు విన్నానులే, ఒక పర్టికులర్ సభలో ప్రసంగం చెప్పాడండి ఈయన, 3 గంటల 15 నిమిషాలు చెప్పాడండి ప్రసంగం, ఓన్లీ లోకా సువార్త 3 అధ్యాయాల మీద, బైబిల్ వాడలేదు. ఎంత గొప్ప పండితుడు అంటే ఆయన, హీ వాస్ గ్రేట్ 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 మ్యాన్. ఆర్ఆర్ సుందరరావు గారు, అజావే గారు అండ్ కాకి నతానియల్ గారు, షాలే ఇజ్రాయల్ గారు, అయ్యగారు తమరు పేరు విన్నారా కాకి నతానియల్ గారు? లూథరన్ చర్చ్ ప్రెసిడెంట్ గా చేశారని. ఎగ్జాక్ట్లీ, ఆయన కూడా చాలా పొడుగ్గా ఒక గాబ్రియల్ దూతలాగా ఉంటాడని ఉంటారండి, తెల్లగా ఉంటాడు ఆయన, అందమైన దేవుని సేవకుడు, అందమైన దేవుని సేవకుడు. ఈయన ఏలియా గురించి ప్రసంగం చెప్పగా నేను విన్నానండి, మాకు వచ్చి ఆయన, అంటే నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు వచ్చి ఏలియా ఎలీషాల గురించి మాట్లాడారు. ఊరికే ఏదో మొక్కలు చెప్పి, ప్రెసిడెంట్ గారు కదా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టుగా 2 మొక్కలు మాట్లాడి దిగిపోతారని మేము అనుకున్నాం. ఆయన వాళ్ళకు నిలబడే వాళ్ళకు అలా ఉంది, పట్టు వస్త్రాలు, ధవల వస్త్రాలు ధరిస్తారు ఆయన, ఆ టవలు కూడా వెరైటీగా వేసుకుంటారు పట్టు వస్త్రం. ఏలియా ఎలీషా ఏలియా గురించి చెప్పారు ప్రసంగం, 3 అవర్స్ 3 గంటలు ప్రసంగం, అందమైన దేవుని సేవకులు, అందమైన దేవుని సేవకులు. మీరు హైదరాబాద్ లూథరన్ లో సిఎస్ఐ చాలా మంది ఉన్నారు, చూస్తే ఎద్దులాగా ఉన్నాడు అనిపిస్తుంది మనకి, కానీ తేలిమంతరం కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకి నతనీయుల గారి పేరు కాకే గానీ ఆయన ఆయన దేహం అద్భుతమైనటువంటి దేహం అండి ఆయన, మీరు చూసే ఉంటారు కాకి నతనీయుల గారిని. నేను చూడలేదండి. ఆర్ఆర్ సుందరరావు గారు, రాయి రత్న సుందరరావు గారు, నల్లగా ఉంటారు ఆయన. ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అనే ప్రసంగం చెప్పాడు ఆయన, తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట కొరింథ పత్రిక, 2 గంటల 45 నిమిషాలు ప్రసంగం. ఏమి సేవకులండి వీళ్ళు, ఈ ఆంధ్రదేశాన్ని ఉర్రూతలోగించి తెలియకుండానే లోతైన బీజాలు వేసినటువంటి గొప్ప 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 సాహితీ ప్రకర్ష కలిగినటువంటి దేవుడు సార్. అందులో మాసిలామణి గారు కూడా ఉన్నారు. అయ్యగారు చెప్పండి, నేను మా బంధువు ఒక ఆయన డెట్రాయిట్ లో ఉన్నారండి, మా బంధువు ఒక ఆయన డెట్రాయిట్ లో ఉంటే ఆయన ఇక్కడ నుంచి ఒక పాస్టర్ గారిని పిలిచారు, అద్దంకి రంజిత్ మోఫిన్ గారిని పిలిచారు అక్కడ ప్రసంగానికి. ప్రసంగానికి పిలిస్తే 27 నిమిషాలు ఇచ్చారంట టైం, ప్రసంగానికి 27 నిమిషాలు ఇస్తే ప్రసంగం 1 గంట 25 నిమిషాలు మాట్లాడి ఇది నా ప్రసంగానికి ఉపోద్ఘాతం అన్నాడంట. అటువంటి గొప్ప విద్వత్తు కలిగినటువంటి దేవుని సేవకులు ఉన్నారు. కాకపోతే ఒక్కొక్కరికి ఒక శైలి. డివి డానియల్ గారు మీరు నవ్వకూడదండి, అంటే నవ్వకూడదంటే డివి డానియల్ గారు షాలే ఇజ్రాయల్ గారు తమకు తెలుసు కదా, అంటే విన్నాను కదా, ఎక్కువ పరిచయం అయితే లేదు, ఎక్కువగా విన్నాను. మీరు మీ ప్రసంగం అంటే మీరు ఎలా మీరు జీవించి ఉన్నారు కాబట్టి మీ ప్రసంగం మీరే లాస్ట్ తరం అనుకుంటా ఆ శైలిలో చెప్పగలిగినటువంటి గొప్ప దేవుని సేవకులు. డివి డానియల్ గారు ప్రసంగం స్టార్టింగ్ చాలా నీచమైన పదాలను తీసుకుని మాట్లాడతాడు ఆయన, అంటే మన దృష్టిలో అవి నీచమైన పదం, ఏది కూడా నీచం కాదు అన్నది ఆయన ఉద్దేశం. నేను విన్న ప్రసంగం చెప్తాను, మీరు వేరుగా అన్యదా భావించమాకండి. అంటే తొలిచూలు అనే పదాన్ని తీసుకొని చూలు, పులిచూలు, ఇది ప్రసంగం యొక్క టాపిక్ అండి. చూలు కట్టడం, చూలు కట్టడం అంటే చూడు కట్టడం,
కదండి. చూడు కట్టడం అంటే అర్థం ఏంటి? ఎదగొచ్చినటువంటి హౌస్ అది గర్భం దాల్చడం. గర్భం దాల్చడం టాపిక్ మీద ఆయన దాని ఈ చూడు కట్టడాన్ని లేక చూడు కట్టడాన్ని ఆవు గర్భం దాల్చడాన్ని ఆ పదాన్ని మార్చి ఎలా మార్చాడండి? ఆవు ఆవు ఇప్పుడే మర్చిపోయాను నేను. ఆవు ఆవుని తీసుకొని ఆవు ఆవు రూపంలో ఈ చూడు కట్టడం ఆవు ఎద ఆవు ఆవు ఎదకు రావడం ఎదకు రావడం ఈ టాపిక్ తీసుకొని ప్రసంగం చెప్తారా చెప్పారండి ఆయన. ఏమి దేవుని సేవకుడండి, అంత అద్భుతమైన దేవుని సేవకుడండి. ఎందుకండి ఇలా చెబుతున్నారు ప్రసంగాలంటే, యేసు ప్రభు వారు చెప్పారు ఎవడైనా తన కొడుకు చేపను అడిగితే పామునివ్వడు కదా, గుడ్డును అడిగితే తేలునివ్వడు కదా. ఎంత సరళంగా యేసు ప్రభు వారు చెప్పారో అంత సరళంగా వీళ్ళు దేవుని సేవకులు. ఆవు మడి అండి ఎదగాలి సారీ. ఇది వినటానికి కొంచెం మంచి పదం కాదు కదండి. ఆవు మడి, ఆవు మడి తీసుకుని ప్రసంగం చెప్పాడండి ఆయన. ఎంత అద్భుతంగా ప్రసంగం అండి. చాలా ఇజ్రాయెల్ గారు 11 సంవత్సరాల క్రితం ప్రసంగం చెప్పారు. ఏబు గ్రంథంలో ఉన్న మాటలు అదేంటంటే, కాకులకు దేవుడు ఆహారం ఇవ్వడం, కాకులకు దేవుడు ఆహారం ఇవ్వడం. అయ్యగారు తమరు గుర్తుందా ప్రసంగం? అదే అంటే ఉంది కానీ ఎక్కడ చెప్పాను, చాలాసార్లు చేశాను అండి ఆ ప్రసంగం, చాలా ప్లేసెస్ లో చేశాను. మీరు చాలాసార్లు చేశారు కానీ నేను ఒక్కసారి విన్నాను. ఆ ప్రసంగం మొత్తం నా దగ్గర బ్రెయిన్ లో ఉంది, పుస్తకంలో ఉంది. తిండి లేని సమయం, తిరుగులాడే సమయం, బొర్రపెట్టే సమయం, సమకూర్చుకునే సమయం. ఏదైనా కాకిని గురించి చెప్పారు మీరు. అవునండి కాకులు, కాకుల గురించి. అంటే ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే సింహం పిల్లలు. అది కాకి పిల్లలు, సింహపు పిల్లలు, పక్షిరాజు పిల్లలు అండి. ఎగ్జాక్ట్లీ. సో ఇందులో కాకి ప్రసంగం నేను విన్నాను, సింహపు పిల్లల ప్రసంగం కూడా విన్నాను. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, చెప్పే పద్ధతి చెప్పే విధానం అది మీరు పాట కూడా వర్తిస్తుందండి. రాసే విధానం అంటే ఇప్పుడు ప్రాక్టీస్లో రాసే పాటలు కాబట్టి పడిగట్టు పదాలు పడుతున్నాయి, మన వాళ్ళందరూ రాస్తున్నారు. అదేం ఇబ్బంది ఏం కాదండి, తప్పు కూడా కాదు. అది మీరు పడిగట్టు పదాలు వస్తున్నాయని అనుకోమాకండి. రాజేష్ గారు టార్గెట్ ఇస్తున్నారు, అసైన్మెంట్ ఇస్తున్నారు, మీరు రాస్తున్నారు, అది తప్పేం కాదు. పడిగట్టు పదాలు వచ్చిన మాత్రాన మీరు ఇప్పుడు ఇబ్బంది పడవద్దు, అది ప్రాక్టీస్ అది. కానీ ఇంకా దాన్ని మేజర్గా మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే ముందు అమృతరాజు గారు మాత్రం కొత్త పదాలు వెతకడంలో మంచి దిట్టండి ఆయన. ఎప్పుడు ఆయన ఒక పదం రాసి ఒక 4 లైన్ రాశాడంటే ఆ పదాలు మళ్ళా మరొక దాంట్లో ఎక్కడా కనపడవు, మళ్ళా కొత్తగానే రాస్తాడు ఆయన. అంటే ఆయనకున్న జిజ్ఞాస చాలా గొప్పది. ఇప్పుడు మీరు కానీ షాలే ఇజ్రాయెల్ గారు కానీ గజల్ పద్ధతిలో పాటలు రాయడానికి మీరు మీ దగ్గర సరుకు ఉంది, లయ ఉంది కాబట్టి రాయడానికి. కానీ అసలు ఆ గజల్ ఏంటో తెలియలేదు నాకు, ఇప్పటివరకు అర్థం కాలే ఆ పద్ధతి ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పుడు అదే రెండు సువార్త సునాదంతో పాట ఒకసారి చూడండి అయ్య గారు. అవును చెప్పారు, 2-2 లైన్లు ఉంటాయి. మీరు చెప్పదలుచుకునే విషయం 2-2 లైన్లు చెప్పాలి. ఓకే అది సువార్త రూపంలో చెప్తారా అంటే చెప్పే కంటెంట్ ఏంటండి అది? ఉదాహరణకి హన్నా ప్రార్థన ఉందనుకోండి, హన్నా ప్రార్థన ఉంది. ఇప్పుడు హన్నా ప్రార్థన చేసింది కదండి, కొడుకు కోసం ప్రార్థన చేసింది కదా. ఆవిడ ఈ ప్రార్థన ఏ రకంగా చేసిందంటే ఆర్తితో కూడుకున్న ప్రార్థన చేసింది, తపనతో కూడుకున్న ప్రార్థన చేసింది. ఆవిడ చేసిన ప్రార్థన అది టాపిక్. అంటే ఆవిడ చేసిన ప్రార్థన శైలి ఎలా ఉంది అంటే ఆర్తితో కూడుకున్న ప్రార్థన, తపనతో కూడుకున్నటువంటి ప్రార్థన. దాన్ని ఎక్స్పాండ్ చేయాలి సార్, ఆ కంటెంట్ చెప్పాలి మీరు, లైన్ లో చెప్పాలి ఆవిడ ఏ రకంగా ప్రార్థన చేసింది. నేను నానీలు అని రాసేవాడిని అండి, నానీలు 70 నానీలు రాశాను. అంటే ఎలా అంటే, అగ్ని ఆరదు, పురుగు చావదు, అసలు నరకం, అలాగే అంటే
ఆకలి అనే అగ్ని అవదు, కోరిక అనే పొరుగు చావదు, ఇక్కడ నరకం. అది అగ్ని అరదు, అగ్ని అరదు, పురుగు చావదు, అసలు నరకం. ఆకలి అనే అగ్ని అరదు, కోరిక అనే పురుగు చావదు, ఇక్కడ నరకం. అంటే ఆ రెండు మాటల్లో మొత్తం భావం వచ్చేసారు అన్నమాట. అలాగా ఒక 70 వరకు రాసి నా కోసం రాయలేదు. ఉదయ్ కుమార్ ఆర్టిస్ట్ ఉదయ్ కుమార్ గారికి అసలు ఆ నాణ్యలు కనిపెట్టిన ఆయన ఎవరో ఉన్నారు కదండి, ఆయన పేరు అలా చేశారు. అయితే ఆయన ఉదయ్ కుమార్ గారికి చెప్తే నేను బుక్ ఒకటి పబ్లిష్ చేస్తున్నాను, కొంచెం నాకు ఎక్స్ట్రా కావాలంటే ఉదయ్ కుమార్ గారు నన్ను అడిగారు. అప్పుడు నేను రోజు రాస్తూ ఆయనకి పంపిస్తుండేవాడిట. నాణ్యులకి నాణ్యలను ప్రారంభించినటువంటి వారు ఆచార్య ఎన్ గోపి గారు. అవునండి, మా గురువు గారు అండి ఆయన. అయితే వాటినే మనం ఈ గజల్స్ రూపంలో పాడుకుంటే గజల్స్ అయిపోతాయంటే ఏంటండి? కాదండి, కాదు కాదు కాదు. ఇప్పుడు నాణ్యులు అనేటటువంటివి కవితా ద్వారంలో చెప్పేటటువంటి షార్ట్ పోయమ్స్. చమత్కారంగా చెప్పేటటువంటి, అవునండి, వ్యంగ్యంగాను చమత్కారంగాను చెప్పేటటువంటి నాణ్యలు. ఇప్పుడు గజల్స్ అనేటటువంటివి ఆ ప్రభాకర్ గారు చెప్పినటువంటివి రెండు లైన్లు రెండు పాదాల్లో చెప్పేటటువంటివి ఉన్నాయి చూసారా. ఓన్లీ రెండు పాదాలతోనే ఎండ్ అవుతుంది అది, రెండు రెండు రెండుగా ఉంటాయి. ఇప్పుడు అందుకే ఆయన కీర్తన పుస్తకంలో ఉన్నటువంటి దాని గురించి చెప్పారు. ఇప్పుడు మీకు ఆ ఎండ్లూరు గారికి గుర్తు చేస్తున్నాను నేను, అన్నమాచార్య కీర్తనలు ఉంటాయి. మనం కూడా అంటే కొద్దిగా పద్ధతి మార్చుకోవాలనేటువంటిది నా ఉద్దేశం. అది కూడా మీ ముందు పెడుతున్నాను. ఏంటంటే మనం నేను లాస్ట్ వీక్ ఉన్నప్పుడు కూడా ప్రస్తావించాను, అనేకమైనటువంటి సాహిత్య ధోరణులు ఉన్నాయి, వాటిని మనం అనుసరించి ఆ పద్ధతుల్లో ఏమన్నా బాణీలు లేదా పాటలు రచించడం, అంటే భజనలు కానీ కీర్తనలు కానీ స్త్రీల పాటలు కానీ ఇలాంటి సాహిత్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పాను. ఇప్పుడు ఆల్రెడీ ఎండ్లూరు ప్రభాకర్ గారు చెప్పినటువంటి దానిలో భావాన్ని గురించి అర్థవంతంగా సౌష్ఠవంగా ఉండేటటువంటి విషయాల గురించి రాస్తూ మార్పు అనేటువంటిది సహజంగా వస్తుంది, కఠినమైనటువంటి పదాలు కాకుండా సరళమైనటువంటి పదాలు ఉపయోగించడానికి గురించి చెప్పారు. ఎండ్లూరు గారు మీరు కూర్చుంటే బాగుంటదేమో, చాలాసేపు నేను మాట్లాడుతున్నాడు. ఓకే, దానిలో మనం బాగా గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇంతకు ముందు గ్రాంధికం ఉపయోగించేవాడు, గ్రాంధికం చాలా వరకు తగ్గిపోయింది, కఠినమైనటువంటి పదాలు తగ్గిపోయింది. అంటే సాహిత్యంలో కూడా మార్పులు అనేటువంటి వస్తూ ఉన్నాయి. ఈ పాటలు రాసేటప్పుడు కూడా కొన్ని కొన్ని పద్ధతులు, ఇప్పుడు మన క్రైస్తవ పాటల్లో పల్లవి, ఇప్పుడు మొన్న నేను ఒక పాట చూశాను షాలేం ఇజ్రాయిల్ గారు రాసినటువంటి పాట అనుకుంటాను నేను, దానిలో పల్లవి రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి, వచనాలు నాలుగేసి లైన్లు ఉన్నాయి. అన్నమాచార కీర్తనలో చూసినట్లయితే పల్లవి రెండు లైన్లు మాత్రమే ఉంటుంది, కింద ఉన్నటువంటివి నాలుగు నాలుగు పాదాలు ఉంటాయి అన్నమాట. అంటే మార్పు సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ గజల్స్కి సంబంధించి కూడా రెండు రెండు లైన్లు, అంటే ఆ రెండు లైన్లో కొంత భావం ఉండాలి, మరో రెండు లైన్లో ఇంకో భావం ఉండాలి, ఆ భావం కరెక్ట్గా దానిలో సెట్ అయిపోవాలన్నమాట. కంప్లీట్ అవ్వాల్సిన లేదు, అదొక సెట్, అదొక సెటప్ అన్నమాట. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఇంకో దానిలోకి వెళ్తాం మనం. ఇప్పుడు ఎక్కువగా గజల్స్ మనం చూసినట్లయితే సీనారే గారు రాశారు, దాసరథి గారు కూడా రాసినటువంటివి ఉన్నాయి. వీటిలో ఆయన పేరు ఏదో ఉందండి, ఈ శ్రీనివాసాలలో అంటే ప్రేసి ప్రియుల మధ్య ఉండేటటువంటి సంభాషణలకు సంబంధించి భాగవతం ఎక్కువగా ఈ
ఆ గజల్ ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి వీళ్ళు రాసిన వాళ్ళు ఆయన రాసిన భావగీతాలు అండి. ప్రకృతిని అనుసరించి రాసినటువంటివి. అంటే పాస్టర్ గారు అడిగింది గజల్స్ గురించి అడిగారు కాబట్టి దాని గురించి తెలియజేస్తాను. తెలుగులో మొట్టమొదటి రాసినటువంటి వ్యక్తి దాశరథ్ రాశారండి. అవును అదే నేను చెప్తున్నాను. ఏ రూపంలో రాశారు? సినారే గారు రాసినటువంటి గజల్స్ అవి పాట రూపంలో వచ్చి విశేషమైనటువంటి ప్రాచుర్యం పొందినాయండి. దాశరథ్ గారు రాశారు కానీ ఆయన రాసిన ట్యూన్ చేసి తక్కువ, కానీ సినారే గారు రాసిన ప్రతి గజలు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ట్యూన్ చేయబడ్డాయి. బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ ప్రక్రియ. అయితే మీరు చెప్పమంటే నేను చెబుతాను లాస్ట్ లో ఏదో ఒక రోజున గజల్ ప్రక్రియ. లేదండి, మన 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 క్రైస్తవ సాహిత్యానికి ఇముడ్చుకునే విధంగా ఎలా ఉపయోగపడుతుందో చెప్పండి. అదే దాన్ని ఫాలో అవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎనీహౌ ఈ రోజు మీరు చాలా మంచి లెసన్ చెప్పారు, దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న చిన్న ఒక్క విషయం అండి, ఇప్పుడు నేను కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి సాహిత్య విద్యాపీఠం అని నేను ప్రారంభించాను సార్. ఐసి కవి సార్వభౌమ పురుషోత్తమ చౌదరి సాహిత్య విద్యాపీఠం అది దీని పేరు. అది దాని కంటెంట్ ఏంటంటే క్రైస్తవ సాహిత్య అధ్యయన కేంద్రం. నా దగ్గర క్రైస్తవ సాహిత్యం ఉంటుంది, ఆ క్రైస్తవ సాహిత్యాన్ని నేను అధ్యయనం చేస్తున్నాను. నాతో పాటు ఎవరొచ్చినా అధ్యయనం చేయొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే నేనే రాజు, నేనే మంత్రి, నేనే సేవకుడు, నేనే వాచ్మెన్, నేనే అంటే నేనంటే మన క్రైస్తవ సాహిత్యం. క్రైస్తవ సాహిత్యాన్ని పెంచి పోషించినటువంటి వాళ్ళు మిషనరీలు, అంతటితో ఫుల్ స్టాప్ ఇంకా. అయితే మరి మిగతా సాహిత్య ప్రక్రియలు, ఇప్పుడు హిందూ సాహిత్యం ఉంది, అన్నమయ్య ఏకంగా వాళ్ళకు ఒక ఇదే ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం అండి సంబంధించి. అవును, వాళ్ళు అదే పని మీద ఉంటారు వాళ్ళు. రెండోది వాళ్ళకి రాజపోషకులు ఎక్కువ అండి. ఇప్పుడు పాడుతది ప్రోగ్రామ్ రామోజీరావు గారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు కాదు కదా, దాంట్లో సుమారుగా 1 కోట్లు సంపాదించాడు ఆయన. అందరూ దాతలే. మా ఏలూరులో ఉన్నాడు, అమ్మను మరవద్దు, అంబికా దర్బార్ను మరవద్దు అని. అమ్మను మర్చినా అంబికా దర్బార్ మర్చినా ఒకటే అంటాడు. అంటే అంత అంబికా దర్బార్ భక్తి. పాడుత తీగ ప్రోగ్రామ్ కి ఆయన చేసినటువంటి స్పాన్సర్ 12 కోట్లు చేశాడండి. 12 కోట్లు స్పాన్సర్ చేశారు ఆయన కేవలం పాడుత తీగ ప్రోగ్రామ్. అన్నమయ్య ప్రాజెక్టు, అయితే త్యాగయ్య కృతులు, క్షేత్రయ్య పదాలు, రామదాస్ కీర్తనలో ఎవరు ఏ ప్రాజెక్టు చేసినా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విపరీతమైనటువంటి రాజపోషకులు ఉన్నారు. నేను పలానా ఆంధ్రప్రదేశ్ కీర్తన మీద పుస్తకం రాశానండి, దీన్ని ప్రింట్ చేయడానికి మీరు ఏమన్నా ఆర్థిక సహాయం చేయమంటే ఒక ఆయన నన్ను గంట సేపు కూర్చోబెట్టాడు బయట. గంట కూర్చున్న తర్వాత ఇప్పుడు ఇది ఎవరు చదువుతారండి అన్నాడు ఆయన. ఆయన నిద్రపోయి లేచి వచ్చి, అంటే చదువుతారంటే మన సాహిత్యం చచ్చిపోతుంది కదా సార్, భావితరాలకు అవసరం కదా సార్ అని చెప్పాను. ఆయనకి ఎక్కలేదు. అంటే మనం ఆయనకి ఎక్కాలని రూల్ ఏమి లేదనుకోండి, మనకు రాజపోషకులు కాదు కదా, పేద పోషకులు కూడా లేరు మనం. అందువల్ల మన అధ్యయన సాహిత్యం అంతా కూడా చెదలు పట్టిపోయి, తుప్పు పట్టిపోయి, తుకారం అయిపోయి, మీరు ఆంధ్రదేశంలో ఎంత సాహిత్యం అయితే మిగిలి ఉందో క్రైస్తవ సాహిత్యము, దానికి 10 అంతలు ఇంగ్లాండ్ దేశంలో లైబ్రరీలో మిగిలి ఉన్నాయి. నేను చెప్తే నమ్ముతారా? అవునండి. ఇంగ్లాండ్ దేశంలో తెలుగు సాహిత్యాన్ని, తెలుగు క్రైస్తవ సాహిత్యం దాచారు, మన దగ్గర చెదలు పట్టిపోయి. విలియం డాసన్ గారు ఎంత గొప్ప కవి అండి. కవిత్రయం పుస్తకం రాశాను నేను. విశాఖ కవిత్రయం అంటే పురుషోత్తమ చౌదరి, విలియం డాసన్ అండ్ పులిపాక జగన్నాథం గారు ముగ్గురు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని వాళ్ళు అద్భుతమైనటువంటి సేవ చేశారు, అద్భుతమైన సాహిత్యం వాళ్ళు పండించారు, పాటలు రాశారు. మేము రాజమండ్రిలో పురుషోత్తమ చౌదరి గారి జయంతి వేడుకలు
మా ఎవ్రీ ఇయర్ జరుపుతా ఉంటాము సెప్టెంబర్ 5వ తారీఖు. ఇక్కడ ఆయన మీద నేను ఒక మంచి సారీ నేను మంచి నేనే చెప్పకూడదు ఓ పాట కూడా రాయడం జరిగింది. అది ఆ సందర్భంగా ఆలపించడం కూడా జరిగింది. వీళ్ళని బట్టి మిమ్మల్ని నేను కలుస్తాను తప్పకుండా. ఏం పర్లేదు, బతికించే చదివేవాళ్ళు తక్కువైపోయారు, మన సాహిత్యాన్ని బతికించేవాడు తక్కువైపోయారు, పోషకులు అసలే లేరండి. పోషకులు ప్రధానమైనటువంటి లోపం అదే. సో అని ఏదో కొన్ని ఇప్పుడు షాల ఇజ్రాయల్ జీవజలములు రేడియో కార్యక్రమాలు ఇలాంటి వాడు ఉండబట్టి ఈ మాత్రం ఉందా కొంచెం గంజి మిగిలిందండి, సాహిత్యం అనే గంజి మిగిలింది కొద్దిగా. ఆ ప్రేమవాణి ఇష్టవాణి సువార్తవాణి వీళ్ళు లేకపోతే అది కూడా లేదు మనకు గతి. అతి మరి ఈరోజు టైం అయిపోయింది తెలిసి కూడా ఎడ్లూరు గారిని ఆపడం నాకు ఇష్టం లేదు. అయిపోయిందా టైం? అయిపోయింది, 20 మినిట్స్ ఎక్స్ట్రా అయింది, అయినా పర్లేదు. ఎందుకంటే విలువైన విషయాలు మీరు నేర్పిస్తున్నారు, మళ్ళీ మళ్ళీ మీరు దొరకరని మేము అలాగా పెట్టుకున్నాం అనమాట. చెప్పండి, నాకు ఇక టైం కనిపించదు అంటే మీరు అనేది భావించబాక టైం అయిపోయి నేను అందుకనే ఒక 2 నిమిషాలు ఉండగానే నేను లెసన్ అవ్వగొట్టాను, ముందుగా ఆపేశాను. అంటే ఏదో రియాక్షన్స్ ఉంటాయి కదా. అవును, చాలా వాల్యుబుల్ పాయింట్స్ మనం డిస్కస్ చేసామండి. ఇది ఖచ్చితంగా ప్రభువు రాకపోతే, అంటే ఇంత త్వరగా రాకపోతే ఒక అద్భుతమైన ఒక ఒక పాయ, అంటే ఒక నది పాయలాంటిది ఒకటి తయారవుతుందండి. ఇప్పుడు సాహిత్యం సంగీతం అనేది ఇప్పుడు అవతల మహర్షి గారు యువతల మనం కలిసి ఒక ఏదో ఒక ఒక నది పాయలాడది స్టార్ట్ అయినట్టు అనిపించింది. అది చాలా ఉధృతంగా వెళ్ళిపోతుంది. ఏంటంటే ఆ అరచేయంత మేఘం మొత్తం ఆకాశం అంతా నిండిపోయినట్టు ఇప్పుడు అరచేయంత మేఘంలో స్టార్ట్ అయ్యాము మనం. దీని తర్వాత ఎఫెక్ట్ మనం తప్పకుండా చూస్తామండి, మనం చాలా అద్భుతంగా చూడబోతున్నాం. ఇదే దీని అంతట్లో మరి రాజేష్ గారి రాజేష్ తాతపూడి గారి ప్రయాసం ఎక్కువ ఉంది ఇందులో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రేయర్ చేసి క్లోజ్ చేద్దాం. ఎందుకంటే ఆశ గారిది నేను ఫేస్బుక్ లైవ్ చేయాలన్నమాట. అవునవును. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరు చేస్తారు? ఎస్ సార్, ఎవరండి చేస్తారు ఈరోజు ప్రేయర్? రాజేష్ గారు చెప్పండి. అంకుల్ ఉన్నారండి, ఆశీర్వాదం అంకుల్. అంకుల్ ఆశీర్వాదం గారు చేయండి సార్. మహోన్నతుడు అని దేవా, పరిశుద్ధుడు అని తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి ఇంతవరకు అనేక విషయాలు తండ్రి మేము నేర్చుకోవడానికి కృప చూపారు. ప్రభు అని దాసుని నాయన ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేసుకుని మంచి మాటలు మాకు వినిపించారు. ఎక్కడ మేము ఏనాడు వినటువంటి సాహిత్యం నాయన, కొన్ని విషయాలు మీరు మాట్లాడినందుకు మీకు అలాంటి వందనాలు. అవి మేము గ్రహించి ప్రభు ఏ విధంగా పాటలు పాడాలని ఆయన రాయాలో ఏ విధంగా చేయాలో ప్రభు అవన్నీ కూడా నాయన మా జీవితంలో అనుభవించుకోవటానికి కృప చూపండి. మీ దాసులు ఎంతో మంది ప్రభా, ప్రభాకర్ గారు, నాయన తాత్పుడి, అదే రాజేష్ గారు తాత్పుడి అన్న, నాయన ఇంకా శాలం ఇజ్రాయల్ గారు, వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని నాయన సమస్య పోకుండా ప్రభా, ఇది అడుగంటి పోకుండా ప్రభా, మీరు లేపుచున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఒక పాయగా నాయన మీరు చేస్తారని, అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారని ముందు నేను స్తుతిస్తున్నాం ప్రభా. మీరు ఎక్కువగా నాయన ఈ బిడ్డలు ఆ ఇసుక చెందక ప్రభా, మీరు అనేకమైన శ్రమ పడి ప్రభా ఈ యొక్క సాహిత్యాన్ని అనేకులకు సాట్ చెప్పడానికి నీ కృప దయచేయమని సమస్తం నీ చేతులకు అప్పగిస్తూ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామం నేర్చుకుని అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈరోజు ఎంతో విస్తృతంగా మనకు బోధించిన ఎండ్లూరు ప్రభాకర్ గారికి, వారి కుటుంబానికి, అలాగే రాజేష్ తాతపూడి గారికి, వారి కుటుంబానికి, ప్రభాకర్ గారు తాతపూడి ప్రభాకర్ గారి వారి కుటుంబం, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబాలకు సదాకాలంతో వెండి వర్ధిల్లా చేయరు. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి రేపు రేపు ఎల్లుండి రాజేష్ గారి సన్నిధి మనకు కరువు అయిపోతుంది. క్యాంప్ కాదండి, అక్క వాళ్ళ కుమార్తెది వివాహం ఉంది, వారు వైజాగ్ లో ఉంటారు, పెళ్లి హైదరాబాద్ లో. ఆ పాపది ప్రధాన కార్యక్రమం నా దగ్గరే జరుగుతుంది మా ఇంట్లో.
సో పెళ్లి ఈసీఎల్ దగ్గర మా యొక్క దగ్గరనే. సో ఆ కారణం చేత రెండు రోజుల పాటు నేను కొంచెం అందుబాటులో ఉండకపోవచ్చని భావిస్తున్నాను. వీలైతే ఎల్లుండి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పెళ్లి అయిపోతుంది ఉదయాన్నే, మధ్యాహ్నానికి అందరూ సర్దుకుంటే సాయంత్రానికి అయితే వచ్చేయాలని ఆశగా ఉన్నాను. మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇందాక పాస్టర్ గారు షాలి మెజల్ గారు ప్రేయర్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంటిన్యూ చేస్తుంటాను. మన ప్రదీప్ చాప్లా గారు వస్తున్నారా? చాప్ల రావడం అనుకుంటున్నాండి. ఓకే ఓకే రైట్ అండి. ప్రైజ్ లేదు సార్.